सचिन माता जी। स्टार्ट जैसे ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिचनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललितान् श्रीविशाखान्वितान्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तु ते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। हरे ओम हरे कृष्णा हरे कृष्ण माता जी, थैंक यू वेरी मच। हरे हरे कृष्ण कृष्ण स्वामी प्रभु जी जी। धन्यवाद प्रणाम। हरे कृष्ण माता जी, हरे कृष्ण। तो सारी क्लास स्टार्ट चेसुकुंदामंडी। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, नमो नमस्तपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमो आचार्यपादाय नितायकृपदायिने गौरवकामधाय नगरप्रामधारिणे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. సో మనం ఎక్కడ ఉన్నామండి? నాలుగవ అధ్యాయం 20 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. 21వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. 20 శ్లోకాల వరకు కూడా ఇంకా సతీదేవి మాట్లాడుతున్నారు. సతీదేవి తన తండ్రి అయినటువంటి దక్షుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నారు. శివుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. శివుడి యొక్క గొప్పతనం తన మనసులో ఏమనుకుంటుందో అది చెప్పటం మాత్రమే కాకుండా శివుడి యొక్క గొప్పతనాన్ని బ్రహ్మదేవుడు ఏమనుకుంటున్నారో అనేటువంటి భాషలో చెప్తున్నారు. అంటే భర్త గురించి భార్య చెప్తే భార్యకి భర్త ఎప్పుడైనా గొప్పగానే కనిపిస్తారు. అదే వేరే వ్యక్తి ఏమనుకుంటున్నారు శివుడి గురించి అని చెప్తే ఆ వ్యక్తి నీకంటే గొప్పవాడైతే అప్పుడు నీకు అది ప్రామాణికం అవుతుంది. సో ఇప్పుడు దక్షుడు శివుడి గురించి ఏమనుకుంటున్నారు అనే దానికి దక్షుడు నువ్వు తప్పనుకుంటున్నావు అని చెప్పాలి అంటే నీకంటే గొప్ప వ్యక్తి ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయం కనుక దక్షుడికి తెలియజేస్తే ఆటోమేటిక్ గా దక్షుడికి నువ్వు తప్పు అని మనం చెప్పకుండానే ఆయనకి తెలిసిపోతుంది. సో అంటే ఇప్పుడు ఇది ఒక లౌక్యం అనమాట. అంటే ఏ విధంగా మనము ఎవరినైనా సరే తప్పు అనేటువంటి విషయాన్ని వాళ్ళ ముఖం మీద చెప్పడానికి సతీదేవి ఉపయోగించినటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో అది మనం నేర్చుకోవచ్చు దీని నుంచి. సో ఎవరినైనా సరే ఖండించేటప్పుడు గొప్పవాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్తే ఆటోమేటిక్ గా వాళ్ళ తప్పేంటి వాళ్ళకి తెలిసిపోతుంది. సో బ్రహ్మదేవుడంతటోడే శివుణ్ణి పూజిస్తారు. బ్రహ్మదేవుడంతటోడే శివుడి యొక్క పాదాలకి అర్పించినటువంటి పువ్వులను తీసుకు పుష్పాలను తీసుకుని నెత్తిన పెట్టుకుంటారు. అలాంటి బ్రహ్మదేవుడి కంటే నువ్వేమన్నా గొప్పవాడివా? బ్రహ్మకు తెలియని విషయాలు నీకు తెలుసా శివుడి గురించి? బ్రహ్మదేవుడే పూజిస్తుంటే
శివుడు నీచమైన వాడు అని నువ్వెలా అంటావు అని చెప్పేసి సతీదేవి తన ఆర్గ్యుమెంట్ ని చెప్పింది అనమాట. అంటే తన భర్త యొక్క స్థితిని, తన భర్త యొక్క స్థాయిని తనేమనుకుంటుందో అని కాకుండా బ్రహ్మ ఏమనుకుంటున్నారో అనేటువంటి భావంలో చెప్పడం అనేది జరిగింది. ఇంకా ఏం చెప్తుంది, దక్షుడు ఇంతకుముందు శివుడు గురించి మాట్లాడినప్పుడు శివుడు వేద నియమాల అనుసారం ప్రవర్తించడు, ఆయన ఎప్పుడు స్నానం చేయడు, ఆయన ఎప్పుడు జుట్టుముడి వేసుకోడు, ఆయన ఎప్పుడు బూడిద రాసుకొని ఉంటారు, కపాలాలను ధరించి ఉంటారు, శుద్ధిగా ఉండరు, ఆయన అనుయాయులు కూడా అలానే ఉంటారు అని చెప్పేసి దక్షుడు అన్నాడు. అలా మరి దక్షుడు అన్నటువంటి మాటను కూడా సతీదేవి ఏ విధంగా ఖండిస్తుంది అంటే, వేద నియమాలను పాటించాల్సింది ఓన్లీ, అంటే విధి నియమాలు ఏదైతే ఉంటాయో, అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విధి నియమాలు ఎవరైతే ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ సాధక భక్తులకి మాత్రమే ఉద్దేశించబడినవి. అంటే భక్తుల్లో కూడా రకాలు ఉంటారు. సాధక భక్తులు అంటే అభ్యాసం చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళు పరిపూర్ణ భక్తిలో పరిపూర్ణ స్థితిని సాధించినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే ఈ నియమాలన్నీ, నియమ నిబంధనలన్నీ వర్తిస్తే. కానీ ఆల్రెడీ ఆ స్టేజ్ దాటిపోయి, భావ స్టేజ్ దాటిపోయినటువంటి వాళ్ళకి, ఇంకా ప్రేమ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి నియమ నిబంధనలు అనేటువంటివి ఏమీ ఉండవు. వాళ్ళు ఏమీ చేయనవసరం లేదు, వాళ్ళు సంధ్యావందనం కూడా చేయనవసరం లేదు, స్నానం కూడా చేయనవసరం లేదు. సో అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్దేశించబడలేదు. అది నువ్వు అర్థం చేసుకోలేదు, శివుడు ఆ స్టేజ్ దాటిపోయాడు. అలాంటి శివుడికి ఇలాంటివన్నీ వర్తించవు. కాబట్టి ఒకవేళ ఆయన చెయ్యకపోయినా కానీ నువ్వు ఎందుకు చెయ్యట్లేదు, నువ్వు వేద నిర్దేశం ప్రకారంగా ఉండలేదు అని అనడానికి ఉండదు. ఎందుకంటే ఆయన స్థాయి వేరు, నీ స్థాయి వేరు, నువ్వు నువ్వు పాటించాలి, ఆయన పాటించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారు. దీన్ని బట్టి శివుడి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, శివుడు ఎలా ఉంటే మేము కూడా అలానే ఉంటాం అనుకుంటే తప్పు. ఎందుకంటే శివుడి స్థాయి వేరు, శివుని యొక్క ఫాలోవర్స్ స్థాయి వేరు. ఆ స్థాయికి చేరేంత వరకు శివుని ఫాలోవర్స్ కూడా శుద్ధిగానే ఉండాలి, శివుని ఫాలోవర్స్ కూడా వేద నియమాలకి అనుసారంగానే ఉండాలి. వేద నియమాలు అనేవి ఎవరికి ఉద్దేశించబడినవి అంటే భక్తిలో అగ్రసరులు కాని వాళ్ళకి ఉద్దేశించబడింది, భక్తిలో అగ్రసరులు అవడం కోసం ఉద్దేశించబడినటువంటి నియమాలు అన్నమాట ఇవన్నీ. సో ఆ విషయాలన్నీ కూడా సతీదేవి దక్షుడిని ఉద్దేశించి, దక్షుడు అన్నటువంటి ప్రతి మాటకి కూడా కౌంటర్ వేస్తూ నువ్వు తప్పు అనేటువంటి విషయాన్ని శాస్త్ర నిర్దేశానుసారంగా, శాస్త్రంలో ఏ విధంగా అయితే దాన్ని ఖండించాలో ఆ విధంగా శాస్త్ర ఆధారంతో ఖండిస్తూ వస్తుంది అనమాట ఇప్పటి వరకు. ఇంకా ఆమె దక్షుడిని ఉద్దేశించి ఇంకా ఏం మాట్లాడుతుంది అనేటువంటి విషయం, ఇంకా 3-4 శ్లోకాలు ఉన్నాయండి, అవి కూడా ఈరోజు చూద్దాము. అప్పుడు సతీదేవి దేహత్యాగం చేయటానికంటే ముందు ఆమె చేసినటువంటి ఆర్గ్యుమెంట్లను బట్టి సతీదేవి యొక్క దేహత్యాగం సరైనదేనా అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. మా మహాపదవ్యః పితరస్మదాస్తితాం. గురుజీ 20th ఇరవై చదవలేదా మాతాజీ? లేదు ప్రభుజీ, 19 వరకు అయింది. ఓకే ఫైన్. పరమ ప్రవృత్తం చ నివృత్తం అప్యుత్తం. కర్మ ప్రవృత్తం చ నివృత్తం అప్యుత్తం అప్యుత్తం. వేదే వివిచ్యోభయ లింగమాశ్రితం. వేదే వివిచ్యోభయ లింగమాశ్రితం. విరోధి తద్యౌఘ పదైక కర్తరి. విరోధి తద్యౌఘ పదైక కర్తరి. ద్వయం తత బ్రహ్మణి కర్మ నర్చతి. ద్వయం తత బ్రహ్మణి కర్మ నర్చతి. భౌతిక భోగమునందు అనురక్తులైన వారికి గల కర్మలు మరియు అసంగులైన వారికి గల కర్మలు అనేది రెండు విధములకు కర్మలకు వేదముల యందు నిర్దేశములు వసగబడినవి. ఈ రెండు విధములకు కర్మలను అనుసరించి జనులను రెండు రకములుగా ఉండరు, వారి లక్షణములు భిన్నముగా ఉండరు, వారి లక్షణములు భిన్నముగా ఉండరు. ఈ రెండు కర్మలను ఒకే వ్యక్తి యందు గోచరించినచో అది అసంగతమే కాగలదు. కానీ బ్రహ్మభూత స్థితిని పడిచిన వారు ఆ రెండు రకములకు కర్మలను నిర్లక్ష్యపరచును. చాలా బాగా చెప్తుందండి సతీదేవి. వేదాలలో రెండు రకాల జనులకి ఉద్దేశించి కర్మలు అనేటువంటివి ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు అనేటువంటివి వివరించబడ్డాయి. వేదాలలో అవి ప్రవృత్తి నివృత్తి కర్మలు అంటారు వాటిని.
అయితే ఈ ప్రవృత్తి నివృత్తి కర్మలు రెండు రకాల జనులకి ఉద్దేశించబడి ఉన్నాయి. అయితే కొంతమంది భౌతిక భావంలో ఉంటారు చూసారండి, నాకు భౌతికమైనటువంటి లాభం కావాలి, నేను ఒక గొప్ప ఆస్తివంతుడు కావాలి, కెరీర్లో మంచి పొజిషన్లో ఉండాలి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు రావాలి, లేదు అంటే ఒక మంచి భార్య రావాలి, ఒక మంచి పుత్రుడు కలగాలి, ఇలాంటి కోరికలతోటి కూడా ఉంటే అలాంటి కోరికలని తీర్చుకోవటానికి అవసరమైనటువంటి సొల్యూషన్స్ కూడా వేదాల్లో చెప్పబడ్డాయి. వీటిని ప్రవృత్తి మార్గం అంటారు. ఇంకొక విధమైనటువంటి కర్మలు ఎలా ఉంటాయి అంటే, భగవంతుడి యొక్క ధామానికి చేరుకోవాలి, ముక్తిని సాధించాలి, భగవంతుడి సేవ చెయ్యాలి అనేటువంటి అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఉద్దేశింపబడినటువంటి కర్మలు ఉంటాయి, అవి నివృత్తి కర్మలు అంటారు. అంటే ఇప్పుడు సంగత్వంతో చేసేవి, అసంగత్వంతో చేసేవి అనమాట. సంగత్వం అంటే ఇప్పుడు అటాచ్మెంట్ అనమాట, అంటే ప్రతిదాని మీద కూడా మనకి కోరికలు, ఈ కోరికలను తీర్చుకోవాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళ కోసం కూడా వేదాలలో కొన్ని అధ్యాయాలు, కొన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి వేదాలలో కూడా. అయితే అలాంటివి చూసి నాకు వేదాలలో చెప్పబడినటువంటి విషయం కాబట్టి కరెక్ట్, నేను ఇది చేస్తే కరెక్ట్ అని అనుకుంటే మన స్థాయి అదనమాట, మనం అది అర్థం చేసుకోవాలి. వీటిని కామ్యకర్మలు అంటారు. కామ్యకర్మ రతులకు కూడా వేదాలు కొన్ని విషయాలు చెప్పటం అనేది జరిగింది. అదే ముక్తిని సాధించాలి అనేటువంటి మార్గంలో సాధన చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళ కోసం కూడా కొన్ని కర్మలు చెప్పబడ్డాయి. ఇది భక్తి మార్గంలో అభ్యాసం చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళ కోసం ఉద్దేశించబడినటువంటి. మరి ఆల్రెడీ నువ్వు ముక్త పురుషుడు అనుకోండి, ఇంకా అభ్యాసం ఎందుకు అవసరం కదండి? సో శివుడు ముక్త పురుషుడు, శివుడికి ఈ రెండు కర్మలు ఉద్దేశించబడలేదు. ఒకటి భౌతికమైనటువంటి కోరికల కోసం చేయాల్సినటువంటి కర్మలు, రెండు ముక్తిని సాధించడం కోసం చేయాల్సినటువంటి కర్మలు. ఈ రెండు కూడా అధిగమించిన వాడు శివుడు. కాబట్టి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము ఏదైతే ఉందో ఈ రెండు కూడా శివుడికి ఉద్దేశించబడలేదు. కాబట్టి నువ్వు వేదాలను చూపించి వేదాలకి అనుగుణంగా శివుడు లేడు కాబట్టి ఈయనని వెలివేయాలి సంఘం నుంచి, ఈయనని మనం ఒక పూజ్యనీయుడిగా భావించకూడదు అని నువ్వు అనుకుంటే అది తప్పు అని మనకి ఇక్కడ సతీదేవి తెలియజేస్తున్నారు. సో వేదాలలో చెప్పబడినటువంటి కర్మలకి అతీతుడైన వాడు శివుడు అనమాట. అది శివుడి యొక్క గొప్పతనం. శివుడు ముక్త పురుష స్థాయిలో ఉన్నటువంటి వాడు, ఆల్రెడీ అభ్యాస స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అది కావాలి, కానీ అభ్యాస స్థాయిని దాటినటువంటి వాడు శివుడు అనేటువంటి విషయం సతీదేవి చెప్తూ గుర్తు చేస్తుంది అనమాట. వేదాలు అంటే తండ్రి కంటే ఎక్కువ వేదాలు తెలుసు అనమాట సతీదేవి. దాని అర్థం వేదంలో ఉన్న విషయాన్ని తండ్రి వేద మంత్రోచ్చారణ చేస్తూ ఎన్నో యజ్ఞాలు చేసినా కానీ అర్థం చేసుకోలేనటువంటి విషయాన్ని సతీదేవి తన తండ్రికి తెలియజేస్తుంది అర్థం చేసుకోమని. అసంగత్వం అంటే డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ మాతాజీ. అంటే ఈ సెంటెన్స్ కి ఒక్కసారి చెప్పండి ప్రభుజీ, ఈ రెండు కర్మలు ఒకే వ్యక్తి ఎందుకు కూడా గురించి, అది అసంగతమే కాగలదు ఒక్కసారి, అది పాజిబుల్ కాదు అని, అసంగతం పాజిబుల్. అంటే రెండు ఒకళ్ళలో ఉండవు. ఇది కోరుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ డిటాచ్ అయిపోయిన వాళ్ళే ఉంటారు. డిటాచ్ అవ్వడం వాళ్ళు ముక్తిని కోరుకోరు, అటాచ్మెంట్ తో ఉన్నవాళ్ళు. సో ఈ రెండు కూడా ఒకళ్ళలోనే ఉండడం అనేది సాధ్యం కాదు. ఇలా ఒకవేళ నువ్వు అలా ఉండాలి అని అనుకుంటే అది ఇంపాసిబుల్ అని చెప్తున్నా. భౌతిక జగత్తును భోగించుటకే అరుదించుడి బద్ధజీవుడు ఆ విధముగా తన కార్యములను కావించుకొని అంత్యమున ఆ భౌతిక భోగము నుండి విడివడి దివ్యస్థితి ఎందు ప్రవేశించుటకు అర్హుడయ్యడి రీతిలో వైదిక కర్మలు రచింపబడింది. చూసారండి, వైదిక కర్మలు ఎందుకు రచింపబడ్డాయంట, నువ్వు ఒక బద్ధజీవుడుగా ఈ భౌతిక లోకంలోకి వచ్చావు, ఎందుకు వచ్చాము, ఈ భౌతిక లోకాన్ని భోగించాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చాము మనం, ఈ భౌతిక లోకంలో అన్నీ కూడా అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో రాబడినటువంటి మన కోసం ఈ భౌతిక భోగం నుంచి బయటపడి దివ్యమైనటువంటి భగవంతుడి యొక్క ధామానికి చేరుకోవటం కోసం ఉద్దేశించబడినటువంటివి వేదాలు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, వానప్రస్థము, సన్యాసాశ్రము అనేటి నాలుగు ఆశ్రమములు ఆధ్యాత్మిక జీవన స్థాయికి చేరుటకు మనుషునికి క్రమబద్ధంగా శిక్షణను వసగురు. గృహస్థుని వేషధారణము మరియు కర్మలు సన్యాసి యొక్క
మరియు కర్మలు సన్యాసి యొక్క వేషధారణము కర్మలకు భిన్నముగా ఉండును. అంటే ఇప్పుడు అంటే ఒక్కొక్క ఆశ్రమం ఏదైతే ఉందో, బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క రకంగా కర్మలు నిర్దేశించబడ్డాయి. అంతేకాని కర్మలు చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక బ్రహ్మచారి గృహస్థుడు చేసినటువంటి కర్మలు చేయకూడదు. సో అందులో అంటే ఈ కర్మలు చేయబడ్డాయి కదా, చేయొచ్చు అని చెప్పబడ్డాయి కదా, అంటే అవి ఎవరికి ఉద్దేశించబడ్డాయి అనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఉద్దేశించబడినటువంటి కర్మలను ఆ ఆశ్రమం వాళ్ళు నిర్వర్తిస్తారు. గృహస్థుని వేషధారణము మరియు కర్మలు, సన్యాసి యొక్క వేషధారణము కర్మలకు భిన్నంగా ఉండరు. రెండు ఆశ్రమములను ఒకే మారు అనుసరించడం మానవునికి అసాధ్యము. అర్థమైందా మాతాజీ? ఇప్పుడు అది ఇది రెండు అనేది ఒకే వ్యక్తిలో సాధ్యం కాదు అని చెప్తున్నారు. సన్యాసి గృహస్థునిగా వర్తించజాలడు, అలాగున్నే గృహస్థుడు సన్యాసిగా వర్తింపజాలడు. వీరిలో గృహస్థుడు భౌతిక లాభముల యందు నెలకొని ఉన్నవాడు కాగా, సన్యాసి భౌతిక కలాపములను త్యజించినట్టువాడు. కానీ ఈ ఇరువురికి నీ పరమైన వాడు ఒకడు ఉండును, అతడు వారి నైజమునకు అతీతునిగా ఉండును. శివుడు అటువంటి దివ్య స్థితి ఎందున్నట్టు వాడు, పూర్వము తెలుపబడినట్లు అతడు అంతరమందు సర్వదా వాసుదేవుని ధ్యానమందు నెలకొని ఉండటయే దానికి కారణం. కనుక గృహస్థుని కర్మలు గాని సన్యాసి కర్మలు కాని అతనికి అన్వయించవు. అతడు పరమహంస స్థితిలో ఉన్నట్టువాడు. పరమహంస స్థితి అంటే ఏంటండి? ఏది భౌతికమో ఏది ఆధ్యాత్మికమో తెలుసుకోగలిగినటువంటి వాడు. తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకోగలిగిన వాడు పరమహంస. ఏ విధంగా అయితే పాలలోంచి నీటిని వేరు చేసేటువంటి క్వాలిటీ ఏ విధంగా అయితే హంసకు ఉంటుందో, పరమహంసకి ఈ భౌతిక లోకంలోంచి ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని వేరు చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. అది ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని గ్రహించగలిగిన శక్తి. అందుకనే వాళ్ళని పరమహంసలు అంటారు. అతడు పొంది ఉన్నటువంటి దివ్య స్థితి అంటే భగవద్గీత 2:5-2:5 వివరింపబడినది. అది ఏంటండి? 2.52 and 2.53 చెప్పింది ఏంటండి భగవద్గీతలో? పరమహంస యొక్క స్థితిని వివరించడం అనేది జరిగింది. అంటే స్థితప్రజ్ఞుడు, గుర్తుందండి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని. కళాపేక్ష రహితముగా కర్మలను వనరించుచు భగవత్ సేవ ఎందు పూర్ణముగా నెలకొనినప్పుడు మనుషునికి దివ్య స్థితికి చేరగలడు అని అతను అతడు చెప్పబడినది. ఆ సమయమున వైదిక ఉత్తర్వులను లేదా వేదముల విధి నియమములను అనుసరించవలసినటువంటి అవసరం అతనికి ఉండదు. పలు విధములకు కోరికలను పొందుటకై గల వైదిక ఉత్తర్వులను దాటి పూర్ణముగా దివ్య భావన ఎందే రతమైనప్పుడు మనుషుడు బుద్ధియోగము అంటే సమాధి అందు ఉన్నవాడగును. అటువంటి స్థితిని పడిసిన వానికి భౌతిక భోగములను పొందుటకై చేయవలసినటువంటి వైదిక కర్మలు కానీ త్యాగపూర్వకమగు కర్మలు కానీ అన్వయించవు. ఇది అనమాట. అంటే ఇప్పుడు ఆ సమాధి స్థితిని దాటినటువంటి వాడికి ఉద్దేశించబడలేదు ఈ వైదిక కర్మలని. ఈ వైదిక కర్మలు అనేటువంటివి ఈ భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళకి కామ్య కర్మలు అనుభవించాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్దేశించబడ్డాయి, లేదు అంటే ముక్తి మార్గంలో ప్రయాణం చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి ఉద్దేశించబడ్డాయి. ఈ రెండు స్టేజ్లు దాటినటువంటి వాడు శివుడు. కాబట్టి శివుడికి ఈ రెండు కూడా ఉద్దేశించబడలేదు అనేటువంటి విషయాన్ని మన దక్షుడు అర్థం చేసుకోలేకపోయారు. దాన్ని సతీదేవి వివరణగా చెప్తున్నారు అన్నమాట. 21వ శ్లోకం బాగా చెప్పారు ప్రభుజీ. 52-53 ఇప్పుడు చూశాను. సేమ్ మావహా పదవ్య పితరస్మదాస్తిత యాయజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః. తదన్న ప్రప్తైర్ అశుభృద్భి క్రీడితా. అవ్యక్త లింగా అవధూత సేవితాః. జనక, మేము కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యములను నీవు కాని నిన్ను స్తుతించు వారులు కాని ఊహింపజాలరు. ఏలయన, కామ్యకర్మ రతులై
యజ్ఞములు చేయు వారు యజ్ఞార్పితమైనటువంటి అన్నమును తినుచు దేహావసరములను తీర్చుకున్నట్టునే సంబంధమును కలిగి ఉండు. కోరినంత మాత్రముననే మేము సకల ఐశ్వర్యములను ప్రదర్శించగలము. ఆత్మదర్శులకు అవధూతల చేతనే అది సాధ్యపడును. అంటే మీలాంటి స్థితిలో మేము లేము, మా స్థితి వేరు. మేము బయటికి ఇలా కనిపించాము మీకు, ఒక సన్యాసి లాగాను ఒక శూద్రుడు లాగా నీకు కనిపిస్తున్నామేమో. మీరు మ్యూట్ చేయండి మాతాజీ, హరే కృష్ణ. సో మీరు మీరు ఎందుకు యజ్ఞాలు చేస్తున్నారు అని అంటే, యజ్ఞాల వల్ల భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం, అందులో భాగం ఏమిటి అంటే యజ్ఞాలలో అర్పించబడినటువంటి ప్రసాదాలని భుజించటం. అంటే మీరు అదేదో అంటే మీరు ప్రసాదాలను భుజించటం కోసం యజ్ఞంలో అర్పిస్తున్నారు. అంటే మీరు యజ్ఞం చేసినంత మాత్రాన గొప్పవాళ్ళు, మేము యజ్ఞం చేయనంత మాత్రాన గొప్పవాళ్ళం కాకపోము అన్నటువంటి భావనలో ఆమె చెప్తున్నారట. ఒకవేళ కనుక మేము ప్రదర్శించాలి అనుకుంటే సమస్త ఐశ్వర్యాలని కూడా మేము ప్రదర్శించగలము అనేటువంటి విషయాల్ని ఆమె చెప్తుందన్నమాట. ఎందుకు అంటే ఆత్మదర్శులైనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి అది సాధ్యమవుతుంది. మీరు ఆత్మదర్శులు కాదు కాబట్టి మీకు అది సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తుందన్నమాట. అంటే తండ్రి యొక్క స్థాయిని ఇండైరెక్ట్ గా చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ తండ్రి అనేటువంటి మళ్ళీ మాటను ఉపయోగించింది. మొట్ట సతీదేవి ఇక్కడికి వచ్చిన తర్వాత దక్షుడితో మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా తండ్రిని ఇప్పుడు తండ్రి అని పిలిచింది అనమాట. ఇంతకు ముందు వరకు కూడా ఆమె ఆయన్ని తండ్రి అని పిలవలేదు, దక్షుడనే పిలిచింది. సో లేకపోతే బ్రహ్మపుత్ర అని పిలిచి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం తండ్రి అని పిలుస్తుంది. అంటే నువ్వు నాకంటే తండ్రి స్థాయిలో ఉన్నా కానీ ఐశ్వర్యాల విషయంలో నీకంటే ఎక్కువ స్థాయిలో నేను ఉన్నాను అనేటువంటి విషయం తెలియజేస్తుంది అనమాట సతీదేవి. ఆ ఐశ్వర్యాలు అనేటువంటివి కామ్యకర్మరతులకి ఉండేటువంటి ఐశ్వర్యాలు కాదు అవి. ఎవరైతే కామ్యకర్మరత స్థాయిని దాటిపోతారో వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యం వేరు. అదే ఆమె చెప్తుంది అనమాట. ఆమె ప్రదర్శించాలి అనుకుంటే ప్రదర్శించచ్చు. ఇప్పుడు చూడండి, మనకి చూస్తే ఇంతకు ముందు స్కందంలో కపిల భగవానుడు తండ్రి పేరు ఏంటండి? కర్దమముని. సో కర్దమముని దేవహుతి. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారండి? ఒక తపస్సులు కదండి. కర్దమముని ఒక తపస్వి, ఒక భక్తియోగి. సో భక్తియోగి ఎలా ఉన్నారు? భర్తకి సేవ చేసినటువంటి దేవహుతి ఎలా అయిపోయారు? ఆమె యొక్క అందం యొక్క వర్ణన ఇవ్వడం అనేది జరిగింది ఇంతకు ముందు స్కందంలో. ఎలా అయిపోయారు? చినిగిపోయిన వస్త్రాలు, ఒంటి నిండా మట్టి, తల దువ్వుకోకుండా, చాలా సన్నగా, బక్కగా, అసలు ఏమీ తినని వ్యక్తిలాగా, ఎంతో అందగత్తైనటువంటి దేవహుతి కర్దమముని వివాహం చేసుకున్న తర్వాత కర్దమముని ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటే ఆయనకి సేవలు చేస్తూ అలా అయిపోయింది, చిక్కి శల్యం అయిపోయింది. ఎప్పుడైతే కర్దమముని తన ధ్యానం నుంచి బయటకు వచ్చి, అరే దేవహూతికి నేను ఏమీ చెయ్యలేదు, దేవహూతి ఏ భౌతిక భోగాన్ని ఆశిస్తుందో ఒక భర్త నుంచి అది నేను ఇవ్వాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో, అది అనుకోవడం సంకల్పం, అది ఎప్పుడైతే ఆయన సంకల్పించారో అప్పుడు ఏం నిర్మించారండి ఆయన? ఆకాశ శౌదాన్ని నిర్మించారు కదండి. ఆకాశ శౌదాన్ని అంటే ఎవరైనా భౌతికంగా ఎంత సంపాదించినా కానీ నిర్మించలేనటువంటి ఆకాశ శౌధాన్ని నిర్మించారు. ఆ ఆకాశ చోట ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా ప్రభుజీ, కృష్ణుడు అలా భార్యలకు ఏ విధంగా అయితే చేశారో దగ్గర దగ్గర ఈక్వలెంట్ గా అట్లా చేశారు అని ఒక చోట. ఆకాశ శౌధంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారండి ఆయన? అసలు ఆయన ఆ ఆ పుష్పక విమానంలా ఉన్నటువంటి ఆ ఇల్లుని, ఆ ఇంట్లోకి తన తీసుకెళ్తే ఆమెకి పరిచారికులు, ఆమెకి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉంది అంటే ఆ ఇంట్లో కూర్చుంటే అది ఎగురుతుంది, అన్ని లోకాలకే తీసుకువెళ్తుంది, బ్రహ్మలోకం, శివలోకం, అన్ని లోకాలకే తీసుకెళ్ళి అన్ని లోకాలని తిప్పి తీసుకొస్తుంది. కొన్ని వందల సంవత్సరాల పాటు వాళ్ళు అలాంటి ఒక సుఖాన్ని భర్త అయినటువంటి కర్దమముని ఇవ్వగలిగాడు. కానీ ఎప్పుడైతే అదంతా కంప్లీట్ చేశారో మళ్ళీ తిరిగి వచ్చి ఏం చేశారండి? మళ్ళీ వాళ్ళ యొక్క ఇంతకుముందు ఏ విధంగా అయితే తిరిగి క్షీణించి ఎలా ఉండాలి, ఇంతకుముందు ఏ విధంగా అయితే ఒక తపస్వి ఎలా ఉంటారో మళ్ళీ అలాంటి స్థాయిలోకి వచ్చేసారు. అంటే అదంతా కొంత సమయం కోసం మాత్రమే ఉద్దేశించబడింది. అది దేవి తన తన భర్తగా ఆయన బాధ్యత నిర్వర్తించడం కోసం సృష్టించారు. అంటే సంకల్పించుకుంటే ఏదైనా చేయగలరు కానీ అది వాళ్ళ ఉద్దేశం కాదు. అలానే శివుడు చూడటానికి ఒక
విరాగిలాగా కనిపించినా కానీ అని సంకల్పించుకుంటే సర్వ ఐశ్వర్యాలని సృష్టించగలరు. ఒక భక్తుడే సృష్టించగలుగుతాడు. ఇంకా భగవంతుడు, ఇంకా భగవంతుడి స్థాయిలో ఉన్నటువంటి ఆయన శివుడు, శివుడి స్థాయికి అయితే కాదు కర్ధమముని. అయినా సరే మీరు కర్ధమముని అంత ప్రదర్శించగలిగినప్పుడు శివుడు ఇంకెంత ప్రదర్శించాలి కదండి. సో అది ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఈరోజు చూడడానికి ఒంటికి బూడే రాసుకొని నీకు కనిపించినంత మాత్రాన నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నాము అని నువ్వు ఊహించకు అని చెప్తుందన్నమాట. గౌరవమునందు మరియు ఐశ్వర్యమునందు తాను మహోన్నతుడనియు దరిద్రుడే కాక సంసార సంస్కారహీనుడును అగువానికి తన పుత్రికిని ఇచ్చితిననియు సతీదేవి తండ్రి భావించుచుండెను. తన కుమార్తె సాధ్వియే అయినను ఆమె భర్త మాత్రం హీనస్థితిలో ఉన్నాడు అని అతడు తలుచుచుండెను. అటువంటి భావనలను పరిహరింపచేయుటకే సతీదేవి తన భర్త కలిగినటువంటి ఐశ్వర్యములను దక్షుడు, అతని అనుయాయులు వంటి వారు తెలుసుకొనజాలరు అని పలికినది. అంటే తండ్రి యొక్క భావన ఎలా ఉంది, అరే నేను ఇలాంటి ఒక వ్యక్తికి నేను ఎలా నా కూతురైనటువంటి సతీదేవిని ఇచ్చాను అనేటువంటి భావనలో ఒకవేళ ఆయనకు ఉంటే, అలా ఉంది కాబట్టే శివుణ్ణి అలా పరాభవించారు. అలాంటి ఒక భావన కనుక నీకు ఉంటే ఆ భావనని తొలగించటం కోసం సతీదేవి నా భర్త నీకంటే ఐశ్వర్యవంతుడు, నీ అనుయాయుల కంటే కూడా ఐశ్వర్యవంతుడు అనేటువంటి విషయాన్ని చెప్తుందన్నమాట. అతి వారు కేవలం కామ్యకర్మరతులే అయి ఉందరు. ఆమె భర్త స్థితి విభిన్నమైనది. సమస్త ఐశ్వర్యములను కలిగి ఉన్నప్పటికీ వాణ్ణి అతడు ప్రదర్శింపగోరడు. కనుకనే అట్టి ఐశ్వర్యములు అవ్యక్తములని పిలువబడును. కానీ అవసరమైనచో కోరినంతనే తన అద్భుతముగా విభూతులను శివుడు ప్రదర్శించగలడు. అటువంటి సందర్భము త్వరలోనే రానున్నది అని ఇచ్చట భవిష్యత్తు పలకబడినది. శివుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యము వైరాగ్యమునందు భగవత్ ప్రేమయందు మాత్రమే అనుభవింపబడినది గాని ఇంద్రియ భోగ కర్మలయందు కాదు. అట్టి ఐశ్వర్యములను సనకాదులు, నారదుడు, శివుడి వంటి వారే కలిగి ఉందరు కానీ అన్యులు కాదు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యం భౌతికంగా మనం కళ్ళతోటి చూసేటువంటి ఐశ్వర్యం లాంటి ఐశ్వర్యం కాదు. ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం ఆధ్యాత్మికమైనటువంటి ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. సనకాదులు, నారదుడు, శివుడు శుద్ధ భక్తులు అన్నమాట. వీళ్ళు శుద్ధ భక్తులు అయినటువంటి వీళ్లకు ఉన్నటువంటి ఐశ్వర్యంతో ఈ భౌతికమైనటువంటి ఐశ్వర్యం ఏది కూడా ఎక్కువ కాదు అనేటువంటి విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఈ శ్లోకమునందు వైదిక కర్మకాండ రతులు గర్హించబడింది. వారు ఇచ్చట ధూమవర్త్మభి అని వర్ణింపబడింది. అంటే యజ్ఞాన్నమును తిని బతుకువారు అని. అంటే యజ్ఞాలు చేసేది యజ్ఞంలో అర్పింపబడినటువంటి అన్నాన్ని తిని బ్రతకడం కోసం బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తారు అని. యజ్ఞాన్నము రెండు రకములుగా ఉండరు. ఒకటి కర్మకాండ యందు అర్పింపబడినది కాగా పరమోన్నతముకు, రెండవది విష్ణువునకు అర్పింపబడింది. అంటే రెండు రకాలు ఉంటాయి. మనం కూడా చేస్తాం కదండి, చాలా పూజలు చేస్తాం, కోరికలతోటి పూజలు చేస్తాం, ప్రసాదం అర్పిస్తాం, అర్పించి దాన్ని తింటాం. సో ఇది ఒక రకమైనటువంటి ప్రసాదం తినేటువంటి విధానం. అయితే ఇంకొక రకమైనటువంటి ప్రసాదాన్ని తినేటువంటి విధానం ఏంటంటే ఈరోజు కృష్ణుడికి పిండి వంటకాలు చేసి పెట్టాలి. కృష్ణుడికి ఈ వంట అంటే ఇష్టం కాబట్టి వెన్నతో తయారు చేసింది నేను పెట్టాలి అని పెడితే అది మన కోసం కాదు పెట్టినట్టు, భగవంతుడికి అది ఇష్టం కాబట్టి పెట్టాం. అది అర్పించిన తర్వాత భగవంతుడి ప్రసాదంగా తీసుకుని తినడం అనేది ఇది రెండవ విధానం అన్నమాట. అంటే ఇప్పుడు చెప్తున్నాం కదా మనం ప్రతి కర్మని కూడా భగవత్ సేవలా చెయ్యాలి అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. అయితే మనకి దానికి మొదటి స్టెప్గా ఏంటి, మనం చేసేటువంటి ప్రతి కర్మలో కూడా భగవంతుడిని చూడాలి. అంటే ఇప్పుడు మనం తినేది కూడా భగవంతుడికి అర్పించి తింటే దాంట్లో పాపాలు పోతాయి. అంటే మనం సంపాదించినటువంటి సంపాదనలో ఎంత పాపంతో సంపాదించినా కానీ ఒకవేళ ఆ పాపంతో సంపాదించినటువంటి ఆహారాన్ని మనం భగవంతుడికి అర్పించి తింటే ఆ సంపాదించడం వల్ల కలిగినటువంటి పాపం మొత్తం పోతుంది. ఇప్పుడు తండ్రి ఒక ఎన్నో ఎన్నో పాపాలు చేసి సంపాదించారనుకోండి, మోసం చేసి సంపాదించారనుకోండి, ఆ డబ్బు తీసుకొచ్చి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పోషిస్తున్నారు. పోషించినప్పుడు మిగిలిన వాళ్ళందరూ, ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా దాన్ని తింటారు. తిన్నప్పుడు తండ్రి ఎంత పాపం చేసి ఆ ఫుడ్ ఆ ఆహారాన్ని సమకూర్చారో ఆ పాపంలో భాగం మొత్తం ఆ కుటుంబ సభ్యులందరికీ వస్తుంది. ఎందుకు అంటే ఆ పాపపు కూడు తిన్నారు కాబట్టి. మరి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఆ తీసుకొచ్చినట్టు తీసుకెళ్ళి దేవుడికి అర్పించాలి. దేవుడా ఇది నీది అని అర్పించాలి. అర్పించిన తర్వాత దాన్ని మళ్ళీ మనం తీసుకొని తిన్నాం అనుకోండి, ఇప్పుడు
తండ్రి తెచ్చింది తిన్నట్టు కాదు, భగవంతుడి ప్రసాదాన్ని తిన్నట్లు అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, సర్వ పాపాల నుంచి మనం విముక్తులం అయిపోతాం. అయితే ఇది ఒక రకమైనటువంటి పాపాల నుంచి విముక్తులయ్యేటువంటి విధానం. యాక్చువల్గా మనిషికి పాపం ఎక్కడ వస్తుంది అంటే తినేటువంటి ఆహారం నుంచే వస్తుంది. సో ఈ ఆహారం పాపము ఇష్టమైనది, పాపంతో కూడుకున్నది అయితే మనకి పాపమే ఉంటుంది. మనం 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 చేసేది మనం ఎంత చేసినా ఆ తర్వాత పుణ్యకర్మలు వాటికి మీనింగ్ ఉండదు. అయితే ఇది ఏమిటి అంటే, నాకు ఇది ఇష్టం, నేను ఇది తినాలి, కానీ నేను ప్రసాదాన్ని మాత్రమే తినాలి. ఒకవేళ నేను ఇది తింటే పాపం అయిపోతుంది దేవుడికి అర్పించకుండా. కాబట్టి నేనేం చేయాలి, నేను ఈరోజు బంగాళాదుంప కూర తినాలి. బంగాళాదుంప కూర నాకు ఇష్టం కాబట్టి నేనేం చేస్తాను, నాకు ఇష్టమైన కూర నేను చేసుకుని భగవంతుడికి అర్పించి ప్రసాదంలాగా నేను తింటాను. ఇది ఒక రకమైనటువంటి భక్తి. ఇక రెండవ రకమైనటువంటి భక్తి ఏంటంటే, బంగాళాదుంప కూర కృష్ణుడికి ఇష్టం కాబట్టి కృష్ణుడి కోసం బంగాళాదుంప కూర చేద్దాం, అర్పిద్దాం. కృష్ణుడు తిన్న తర్వాత దాన్ని ప్రసాదంలా తీసుకుని, ఓకే కృష్ణుడికి ఇష్టమైనటువంటి కూర బంగాళాదుంప కూర చేసి కృష్ణుడికి తినిపించాను కాబట్టి మిగిలినటువంటి దాన్ని నేను తినచ్చు అనేటువంటి భావన లేదు. రెండు పనుల్లోనూ బంగాళాదుంప కూరే చేసాము, రెండు పనుల్లోనూ బంగాళాదుంప కూరే తిన్నాం మనం, కానీ భావన వేరుగా ఉంది. సో ఇది భక్తి అన్నమాట, దీన్ని భక్తి అంటారు, దీన్ని భక్తితో చేయటం అంటారు. అది ఇక్కడ మనకి అంటే మన యొక్క భావం అనేది స్టేజెస్ స్టేజెస్గా పెరగాలి. అసలు కృష్ణుడికి అర్పించకుండా తినేటువంటి స్థాయి కంటే మనకిష్టమైనది కృష్ణుడికి అర్పించి తినేటువంటి స్థాయి ఉత్తమం. మనకిష్టమైనది కృష్ణుడికి అర్పించి తినేటువంటి స్థాయి కంటే కృష్ణుడికి ఇష్టమైనది తయారు చేసి పెట్టి దాన్ని తినడం అనేది ఇంకా ఉత్తమం. సో ఇది ఈ మూడు స్టేజ్ని మనం అర్థం చేసుకోవాలి. సో అదే విషయం ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి, ఒకటి, ఈ శ్లోకం నందు వైదిక కర్మకాండ రతులు గర్హించబడింది. వారు ఇచ్చట ధూమవర్త్మభిహి అంటే యజ్ఞాన్నమును తిని బతుకువారు. అంటే ఇక్కడికి వీళ్ళకి తినడానికి కోరిక ఉంది, కానీ దాన్ని యజ్ఞంలో అర్పించి తింటున్నారు, తినడం కోసం యజ్ఞం చేస్తున్నారు అని చెప్పడం అన్నమాట. ఇక యజ్ఞాన్నములు రెండు రకములుగా ఉండవు. ఒకటి కర్మకాండ యందు అర్పింపబడినది కాగా, కర్మకాండ యందు అర్పింపబడినది అంటే నా కోరిక కోసం తయారు చేసుకుని భగవంతుడికి అర్పించింది అని. ఇక రెండవది పరమోన్నతమైనది, అది విష్ణువుకు అర్పించబడింది, అంటే విష్ణువు ఇష్టం కోసం తయారు చేసి అర్పించినటువంటిది. ఇది రెండవది అన్నమాట. రెండింటి యందును విష్ణువే ప్రధాన దైవమైనను కామ్యకర్మరతులు భౌతిక లాభము పడేట కొరకై వివిధ దేవతలను సంతృష్టి పరపన ఊరుగురు. కానీ నిజమైనటువంటి యజ్ఞము విష్ణువునకు ప్రీతి కలిగించుటయే. అట్టి యజ్ఞ ప్రసాదము భక్తి పురోగతికై లాభదాయకమైనది. విష్ణువు లక్ష్యము కానటువంటి యజ్ఞ నిర్వహణము వలన కలిగే పురోగతి మందకొడిగా ఉండరు. కనుకనే అది ఈ శ్లోకమును గర్హించబడినది. కర్మకాండ రతులను విశ్వనాథ చక్రవర్తుల వారు కాకులతో పోల్చిరి. ఏదైనా కాకులు చెత్త నుండి గద్దల చెత్తకుండి వద్ద గల ఆహార పదార్థాలను తినటయందే పరమానందమును పొందుచుండరు. యజ్ఞమునందు ఉపస్థితులై ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ సతీదేవి నిందించెను. ఇక్కడ ఎవరైతే కర్మకాండ రతులు ఉంటారో వాళ్ళని కాకులతో పోలుస్తున్నారండి. సో కాకులకి ఉన్నటువంటి స్వభావం ఏమిటి అంటే, కాకులు ఓన్లీ చెత్తలోంచి ఆహారాన్ని ఏర్కొని తింటుంది అనమాట. సో అలాంటి దాన్నే కర్మకాండ చేసేటువంటి వాళ్ళతోటి పోలుస్తారనమాట. కర్మకాండ రతులు అంటే ఏంటంటే వాళ్ళు కూడా ఈ భౌతిక లోకంలో ఏదో ఆనందాన్ని పొందాలి అని కోరుకునేటువంటి స్థితి అనమాట. దక్షుడు మరియు అతని ముఖస్థుతి పరాయణులు శివుని యొక్క ఉన్నత స్థితిని గుర్తించవచ్చును, గుర్తించకపోవచ్చును. అయినప్పటికీ తన భర్త ఐశ్వర్యహీనుడు కాడు అని సతీదేవి తండ్రికి తెలియజెప్పగోరాడు. శివపత్ని అయినందున ఆమె శివభక్తులందరకూ సమస్త ఐశ్వర్యములను వసగలదు. శ్రీమద్ భాగవతంలోని దశమస్కందమని ఈ విషయం వివరించబడినది. కొన్ని మార్లు శివభక్తులు విష్ణుభక్తుల కన్నను అధిక ఐశ్వర్యవంతులుగా ఉన్నట్లుగా గోచరించుచుండు. లోకపాలనా అధికారిణి యొక్క దుర్గాదేవి తన భర్తకు యశస్సును గూర్చుడికి శివభక్తులకు సమస్త ఐశ్వర్యములను నసుగుచుండు ఉండుటయ్యే దానికి కారణము. కానీ విష్ణుభక్తులు ఆధ్యాత్మిక ఉన్నతి కొరకే యత్నింతురు, కనుక వారి ఐశ్వర్యములు తగ్గుచున్నట్లు కొన్ని మార్లు ద్యోతక మొగుచుండును. ఈ విషయములు దశమస్కందములు విఫులముగా చర్చించబడినవి. అంటే పదవ క్యాంటోకి వెళ్తే మనకు అర్థమవుతుందంట, యాక్చువల్గా శివభక్తులకి ఐశ్వర్యం ఎందుకు పెరుగుతుంది, విష్ణుభక్తులకి ఐశ్వర్యం తగ్గినట్లు ఎందుకు అనిపిస్తుంది అనేటువంటి విషయం మనకి 10th క్యాంటోలో మనకి క్లియర్గా అర్థమవుతుంది. యాక్చువల్గా సతీదేవిని అంటే మనం చూడండి, మనం ఐశ్వర్యవంతులం కావాలి అని కోరిక ఉందనుకోండి,
దుర్గాదేవిని పూజించాలి. దుర్గాదేవిని పూజిస్తే మనం భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు బాగా పెరుగుతాయి. శివుడి యొక్క పత్ని అయినటువంటి దుర్గాదేవి శివుడి యొక్క గొప్పతనాన్ని పెంచడం కోసం శివభక్తులకి దుర్గాదేవి ఐశ్వర్యాలను ఇస్తుందంట. ఆ విషయం ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అంటే భౌతికమైనటువంటి కోరికలు ఉంటే దుర్గ దగ్గరికి వెళ్ళచ్చు. నైతేన దేహేన హరే కృతాగసో నైతేన దేహేన హరే కృతాగసో దేహోద్భవేనాలమలం కుజన్మనాం దేహోద్భవేనాలమలం కుజన్మనా వ్రీడా మమభూత్వ వ్రీడా మమభూత్ కుజన ప్రసంగత వ్రీడా మమభూత్ కుజన ప్రసంగత తజ్జన్మ దిగ్యో మహతా మవద్య కృత్ తజ్జన్మ దిగ్యో మహతా మవద్య కృత్. నీవు శివుని యెడ అపరాధమునర్చిన వాడవు, అటువంటి నీ నుండియే దుర్భాగ్యవశమున నాకు ఈ దేహము కలిగినది. ఈ సంబంధమును తలచి నేను మిక్కిలి సిగ్గుపడుచున్నాను. మహాత్ముడైన వాని యెడ అపరాధమునర్చిన వానితో గల సంబంధముచే నా దేహము కలుషితమైనందున నన్ను నేను నిందించుకునుచున్నాను. అంటే యాక్చువల్గా తండ్రికి అప్పటిదాకా గౌరవం ఉంది, అందుకనే ఆమె తండ్రిని ప్రేమించింది. ఏ తండ్రి నుంచి అయితే ఆమె శరీరాన్ని పొందిందో ఆ తండ్రి శివుడి యడ అపరాధం చేసినటువంటి వాడు. ఎప్పుడైతే శివుడి యడ అపరాధం చేసినటువంటి తండ్రి నుంచి నేను ఈ శరీరాన్ని పొందాను అనేటువంటి విషయం తెలుసుకుందో అప్పుడు ఆమెకి ఆ శరీరం మీద ఉన్నటువంటి విలువ కూడా పోయింది. ఆ శరీరం ఎందుకు నీ నుంచి పొందానా అనేటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. అంటే ఒక శివాపరాధి, శివుడి యడ అపరాధం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఇక వాళ్ళు భౌతికంగా నశించిన వాళ్ళతో సమానం ఉన్నారు. అందుకనే ఇక్కడ అలాంటి తండ్రిని కూడా వద్దనుకుంటుంది ఆమె. అందుకనే ఎప్పుడైనా సరే శివుడి యడ అపరాధం చేయకూడదు, శివుడి గురించి తప్పుగా మాట్లాడకూడదు. శివుడి గురించి తప్పుగా మాట్లాడితే అది మహాపాపం అనమాట. సతీదేవి అదే చెప్తుంది, ఇక్కడ నువ్వు ఎంతో అపరాధం చేశావు, అలాంటి నీ నుండి పొందినటువంటి ఈ శరీరం నాకు సిగ్గు, నేను సిగ్గుపడుతున్నాను, నేను ఎందుకు నీ నుంచి ఈ శరీరం పొందాను అనేటువంటి భావనను అని చెప్పేసి సతీదేవి చెప్తుందన్నమాట. శివుడు విష్ణు భక్తులందరిలోనూ పరమోత్కృష్టుడు, కనుకనే వైష్ణవానాం యథాశంభు అని తెలుపబడినది. అనగా విష్ణు భక్తులలో శంభువు అతి శ్రేష్ఠుడు. వసుదేవ స్థితి ఎందు నెలకొని ఉన్నందున శివుడు సదా దివ్యస్థితి ఎందు నిలిచి ఉండును అని సతీదేవి గత శ్లోకమునందు వివరించినది. వసుదేవ స్థితి అందే వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు ఉద్భవించును. కనుక శివుడు గొప్ప కృష్ణ భక్తుడై ఉన్నాడు. విష్ణువు ఎడ లేదా విష్ణు భక్తులు ఎడ చేయబడు నిందాలాపములను ఎవ్వరూ సహించరాదు అని తెలియబడినందున సతీదేవి వ్యవహరించిన తీరు కూడా ఆదర్శనీయముగా ఉన్నది. శివునితో సాంగత్యము కలిగినందులకు గాక శివాపరాధి దక్షునితో తనకు సంబంధమును కలిగి ఉన్నందులకు సతీదేవి దుఃఖించను. తనకు దక్షుని వలన జన్మము కలిగినందులకు ఆమె తనను తాను నిందించుకునేను, నేనే సిగ్గుపడుతున్నాను, నీలాంటి వ్యక్తి నుంచి నేను శరీరం పొందాను అని చెప్పేసి అని అంటున్నాను. అది ఆమెను ఆమె నిందించుకోవడం. గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజో దాక్షాయ నీత్యాః యథా సుధర్మనః వ్యపేత నర్మ స్మితమాశు తదా అహం విశ్రశ్య ఏతత్ కుణపం త్వగం త్వదంగజం విశ్రక్ష ఏతత్కృపం
నీతో నాకు గల కుటుంబ బాంధవ్యము వలన శివుడు నన్ను దాక్షాయిణి అని సంబోధించినప్పుడు నేను మిగులు కిన్నురాలగుదును. నా సంతోషము చిరునవ్వు ఒక్క మారుగా అదృశ్యమగును. సంచి వంటి ఈ దేహము నీ నుండి కలిగినందుకు నేను మిగులు చింతించుచున్నాను, కనుక దీన్ని నేను ఎదించి వేయుదును. సో ఆమె చూడండి, ఒక్కొక్కసారి భర్త తన భర్త భార్యను పిలిచేటువంటి విధానం, తండ్రి పేరుతో సంబోధిస్తూ పిలుస్తున్నాడు. దక్షుడు యొక్క పుత్రిక కాబట్టి నువ్వు దాక్షాయిని అనేటువంటిది కూడా ఇంకొక పేరు ఉంటుంది. ఎప్పుడైతే శివుడు నన్ను దాక్షాయిని అని పిలుస్తాడో నాకు నిన్ను గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే శివుడు నన్ను దాక్షాయిని అని పిలుస్తాడో అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక్కసారిగా నా నోట్లో నా ముఖంలో ఉన్నటువంటి చిరునవ్వు కాస్త పోతుంది. ఎందుకు అంటే ఈ దేహం నీ నుంచి నేను పొందాను అనేటువంటి విషయం ఎప్పుడైతే నాకు గుర్తొస్తుందో అప్పుడు ఈ శరీరాన్నే వదిలేయాలి అని అనిపిస్తుంది. అంటే అంత అసహించుకుంటుంది అనమాట తండ్రి యొక్క స్థితిని. దాక్షాయిని అనగా దక్షుడి తనయ అని భావం. సంభాషణ యందు కొన్ని మార్లు శివుడు సతీదేవిని దాక్షాయిని అని సంబోధించినప్పుడు అది తన కుటుంబ సంబంధంను గుర్తు చేయను కనుక ఆమె మిగులు సిగ్గు చెందిడిది. దక్షుడు అపరాధ మూర్తి అగుటయే దానికి కారణం. మహాత్ముడు శివుని అనవసరముగా నిందించిన కనుక దక్షుడు మూర్తి భవించినటువంటి అసూయ ద్వేషము అని పలకవచ్చు. దాక్షాయిని అనే శబ్దము వినంతనే సతీదేవి మిగులు కిన్నురాలయ్యడిది. దోషభరితముకు దక్షుని దేహమునకు ఆమె దేహము చిహ్నమగుటయే దానికి కారణము. ఆ విధముగా తన దేహము నిరంతరము అప్రసన్నతకు కారణమైనందున ఆమె దానిని తెదింప నిశ్చయించుకును. అంటే నేను ఏ విధంగా అయితే దేహం పొందానో ఆ దేహమే నా ముఖం మీద ఉన్నటువంటి చిరునవ్వును తీసేస్తుంది, కాబట్టి అలాంటి దేహం నాకు అవసరం లేదు అని చెప్తుంది అన్నమాట ఇక్కడ. మైత్రేయోవాచ ఇత్యద్వరే దక్ష మనోధ్య శత్రుహన్ హితావుదీచిం నిషసాధ శాంతవాక్ పుష్యా జలం పీతదుకూల సంవృత నీమిల్య దృగ్యోగ పథం సమావిశత్ మైత్రేయుడు విదురుడితో పలికాడు. మళ్ళీ ఇదంతా కూడా ఎవరు ఎవరికి చెప్తున్నారని ఇంతకుముందు చెప్తున్నామండి, మైత్రేయుడు విదురుడు. ఇలా సతీదేవి మాట్లాడింది అనేటువంటి విషయం మైత్రేయుడు విదురుడికి చెప్తున్నారు అనమాట. సో మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఇంకా మైత్రేయుడు ఏం చెప్పాడు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఓ శత్రునాశిక, ఎవరిని ఉద్దేశించండి శత్రునాశిక అంటున్నారు? విదురుడు ఎందుకు శత్రునాశిక అన్నారు? అంటే బాగా యుద్ధంలో శత్రువులందరినీ ఆయన చేశారు కాబట్టి, ఆయన యుద్ధం చెయ్యకపోయినా గానీ ఏ మనిషికైనా శత్రువు ఏంటండి? ఓ కోపం, ఆవేశం, మనస్సు, బుద్ధి, అహంకారం. మనసు, బుద్ధి, అహంకారం. విదురుడు యొక్క స్థాయి మనకు అర్థమవుతుంది. మనస్సుని జయించిన వాడా అని అర్థం అనమాట ఇక్కడ విదురుడు. అంటే మూడు వస్తే ఒకటి వస్తుందా ప్రభుజీ ఇక్కడ? మనసు మాతాజీ, మనసే మనకి శత్రువు, మనసే మనకి బుద్ధి, అహంకారం కూడా నా ప్రభుజీ. మనసు మాతాజీ, మనసే. అంటే ప్రభుజీ ఆయనకి శత్రువులు కూడా లేదు అనుకోవచ్చు కదా ప్రభుజీ? ఇక్కడ శత్రువులు లేని వాడా అనలేదు, శత్రునాశక అన్నారు. ఓకే మాతాజీ, శత్రునాశిక అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎవరిని శత్రువుగా అని చెప్పారండి మనకి? నిజమైన శత్రువు ఎవరని చెప్పారు? మనసే మనకి నిజమైన శత్రువు అని చెప్పారు. అంటే ఇదంతా విననప్పుడు శత్రునాశక అంటే అట్లా కూడా అనుకోవచ్చు కదా ప్రభుజీ, కొత్త వాళ్ళు అయితే శత్రువులను నశించిన. ఎన్ని రకాలుగా ఆయన మాతాజీ, ఎన్ని రకాలుగా. ఇప్పుడు విదురుడు ఏమైనా యుద్ధం చేస్తాడా మాతాజీ? ఎప్పుడైనా. ఈ శత్రునాశక అనేది పదాన్ని భౌతిక కోణంలో ఆలోచించకూడదు మనసు. విదురుడు యుద్ధమే చేయడు, శత్రుడు కావచ్చు కానీ విదురుడు ఇప్పుడు యుద్ధమే చేయడు, ఆయన మంత్రి కదండి. విదురుడికి ఎలా అన్వయించాలి దాన్ని అంటే, ఏ మనిషికైనా శత్రువు ఎవరని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు అంటే మనిషి, మనసు. సో మనసుని జయించిన వాడు కాబట్టి శత్రునాశక అన్నారు ఇక్కడ. అంటే అంత గొప్ప స్థాయి అనమాట విదురుడి.
ఓ శత్రునాశిక ఆ విధముగా యజ్ఞస్థలి ఎందు తండ్రితో పలికినటువంటి సతీదేవి ఉత్తరాభిముఖి అయి నేలపై కూర్చుండెను. పీతాంబరమును కట్టిన ఆమె ఆచమనమును కావించి కనులను మూసుకొని యోగమునందు సంలగ్నమయ్యను. అంటే ఇప్పుడు ఆ యోగం చేయటము అనేటువంటి దానికి ఒక ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నారు, ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. సో ఆమె కూడా ఉత్తరాభిముఖంగా కూర్చుంది, అంటే ఉత్తరం వైపు చూస్తూ మరణించాలన్నమాట ఎవరైనా సరే. సో అది మనకి ఎందుకు అంటే ఉత్తర ఉత్తమ లోకాలకి దారి ఉత్తరం వైపు ఉంటుంది అన్నమాట. సో అందుకనే ఉత్తరం వైపు మనకి దృష్టి ఉండాలి. ఇంకొకటి, ఆమె నేలపై కూర్చుందంట, ఉత్తరాభిముఖంగా ఉందంట, పీతాంబర వస్త్రాన్ని కట్టుకుని ఉంది, కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయింది. ఇంకా ధ్యానం కనుక మీరు గట్టిగా చేస్తే, అంటే చాలా ఇంటెన్స్గా కనుక ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది అంటే వేడి సృష్టింపబడుతుంది, నిప్పులు వస్తాయన్నమాట. హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు ఏమొచ్చిందండి, ఆయన తలలో నుంచి అగ్ని వచ్చేసింది, గుర్తుందండి? అలా అంటే ఆయన నుంచి వచ్చినటువంటి అగ్ని సమస్త బ్రహ్మాండాన్ని తాపానికి చేసింది అన్నమాట. అంటే 1000 సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత వేడి వస్తుందో అంత వేడి వస్తుంది అన్నమాట. అది సరైనటువంటి తపస్సు చేస్తే, ఆ తపస్సులో అంత అత్యున్నత స్థితికి వెళ్తే అంత వేడి తన శరీరం నుంచి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈమె కనులను మూసుకొని యోగమునందు సంలగ్నమయ్యను. ఎవరైనా మనుషుడు దేహత్యాగము చేయకూరినప్పుడు కుంకుమ పువ్వు వర్ణము కలిగినటువంటి వస్త్రములను ధరించుకుని ధరించును అని తెలియపబడినది. కుంకుమ పువ్వు అంటే పీతాంబర వర్ణము. కనుకనే సతీదేవి దక్షతనయే అయినటువంటి తన దేహమును త్యజించుచున్నాను అని సూచించుతూ వస్త్రములను మార్చినట్లు గోచరించుచున్నది. దక్షుడు సతీదేవి తండ్రి, అతనిని సంహరించుటకు బదులు అతని అంశ అయినటువంటి తన దేహమును నశింపచేయుట ఉత్తమము అని ఆమె నిర్ణయించుకున్నాను. తండ్రి కాబట్టి తండ్రిని చంపితే పాపం అవుతుంది కాబట్టి ఆయన చంపడం ఆమెకి ఒక క్షణమైన పని కదండి. ఎందుకంటే ఈ భౌతిక ప్రకృతియే ఆమె, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ఒక జీవి. మాతాజీ మీరు అందరూ మ్యూట్ చేస్తే మీకు నా మాట బాగా వినిపిస్తుంది. మీరు మ్యూట్ చేస్తే వినిపిస్తుంది మాతాజీ, మీరు చెయ్యండి మాతాజీ ఫస్ట్. సో ఏం చెప్పుకుంటున్నామండి మనం, దేహత్యాగం చేయాలి అని అనుకున్నప్పుడు కుంకుమ పువ్వు వర్ణము కలిగినటువంటి వస్త్రాలని ధరించమని చెప్పారు. కనుకనే సతీదేవి దత్తమైనటువంటి తన దేహమును త్యజింపుచున్నాను అని సూచించు వస్త్రములు మార్చినట్లు గోచరించుచున్నాడు. అంటే ఇంతకుముందు ఏ రంగు వస్త్రం వేసుకున్నది అనేటువంటి విషయం ఇంతకుముందు తెలియజేసినట్లు నేను ఎక్కడ చూడలేదు, కానీ ఇక్కడైతే మాత్రం రంగు మార్చిందేమో తెలియదు మనకి. కానీ ఆమె యొక్క ఇప్పుడు ఆమె ధరించినటువంటి వస్త్రం యొక్క రంగు మాత్రం పీతవర్ణం అనేటువంటి చెప్తున్నారు. దక్షుడు సతీదేవికి తండ్రి, అతన్ని సంహరించుటకు బదులు అతని అంశ అయినటువంటి తన దేహమును నశింపచేయుట ఉత్తమము అని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ విధముగా ఆమె దక్ష దత్తమగు దేహమును యోగ విధానమున త్యజింప నిశ్చయించుకున్నాడు. సతీదేవి యోగులందరిలోనూ సర్వశ్రేష్ఠుడు అని ప్రసిద్ధి కాంచిన శివుని యొక్క భార్య, శివుడు సమస్త యోగములను ఎరిగి ఉన్నందున ఆమె కూడా వాటిని ఎరిగినట్లుగా గోచరించుచున్నది. ఆమె యోగమును భర్త నుండి నేర్చుకుని ఉండవచ్చును, లేదా ప్రజాపతి దక్షుని తనయ అయినందున ఆ అంశమున జ్ఞానవంతురాలై ఉండవచ్చును. తన ఇచ్ఛానుసారము దేహమును త్యజింపగలుగుటయ్యే యోగం యొక్క పూర్ణత్వము. సో యోగం యొక్క పూర్ణత్వం ఏమిటండి, యోగులు యోగంలో ఎందుకు వాళ్ళు అంతగా చేస్తారు అంటే యోగ సాధన ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మని ఈ శరీరం నుంచి విడగొడతారు. ఆ విడగొట్టేటువంటి ప్రక్రియ వాళ్ళు ఆ యొక్క తపస్సు ద్వారా, ఆ యొక్క యోగం ద్వారా నేర్చుకుంటారు. అలా నేర్చుకున్నటువంటి యోగి ఒక మంచి తిది, ఒక మంచి నక్షత్రం, ఒక మంచి గడువు చూసుకొని ఆత్మ నుంచి శరీరం నుంచి ఆత్మని విడగొట్టి భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారు. అందుకు వాళ్ళు యోగ విధానాన్ని అవలంబిస్తారు. ఇక్కడ మరి సతీదేవికి కూడా ఆ యోగం తెలుసు, అది ఎలా సాధ్యం అంటే ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ప్రభుపాదుల వారు. సతీదేవికి యోగం ఎలా తెలుసు అంటే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఒకటి భర్త ద్వారా తెలుసుకొని ఉండొచ్చు, లేదు అంటే
తండ్రి ద్వారా తెలుసుకుని ఉండొచ్చు. తండ్రి ఆల్రెడీ జ్ఞానవంతుడు కాబట్టి తండ్రి పరంపరలో కూడా ఆమె తెలుసుకోవడానికి అవకాశం ఉంది. రెండవది భర్త. భర్త యోగులందరిలో కల్లా ఉత్తమమైనటువంటి వాడు. ఏ యోగిని తీసుకున్నా కానీ అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి స్థితిలో శివుడు ఉంటాడు. కాబట్టి శివుడి ద్వారా కూడా ఆమె తెలుసుకుని ఉండొచ్చు. తన ఇచ్చానుసారము దేహమును త్యజింపగలుగుటయే యోగము యొక్క పూర్ణత్వం. యోగ పూర్ణతను పడిచినటువంటి యోగులు ప్రకృతి నియమములచే మరణము నొందరు. అటువంటి యోగ పూర్ణులు తాము కోరినప్పుడే దేహత్యాగం చేయగలరు. సాధారణముగా యోగి తొలుత దేహమునందలి వాయు చలనమును నియంత్రించుటలో నిగ్రహించుటలో నిష్ణాతుడై ఆత్మను సహస్రాశ్రమమునకు తెచ్చును. యొక్క దేహము అగ్ని కీలలయందు దగ్ధమైనప్పుడు కోరిన చోటికి ఏగును. ఈ యోగ విధానము ఆత్మ యొక్క ఉనికిని గుర్తించును. కనుక ఇది నేటి కాలము వారు తయారు చేసినటువంటి నామమాత్రపు యోగ విధానములకు పూర్తిగా భిన్నమైనది. అంటే ఇప్పుడు చేసేటువంటి యోగం ఏంటండి అంటే దేహ కసరత్తులు, వాటికి భిన్నమైనది నిజమైనటువంటి యోగం అని చెప్తున్నారు ఇక్కడ. నిజమైనటువంటి యోగ విధానము ఆత్మ ఒక లోకము నుండి వేరొక లోకమునకు లేదా ఒక దేహము నుండి వేరొక దేహమునకు పోవుటకు అంగీకరించును. సతీదేవి తన ఆత్మను వేరొక దేహమునకు లేదా లోకమునకు చేర్చబోరినట్లు ఈ సంఘటన బట్టి గోచరించింది. అది యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదలాలి అని అనుకుంటారో అది వదలడానికి వాళ్ళు ఆ యొక్క సిద్ధిని నేర్చుకుంటారన్నమాట. ఒకటి చూడండి, మనము ఒకవేళ మన ఆత్మ శరీరాన్ని ఎన్ని మార్గాల ద్వారా వదిలేస్తుంది అంటే నవరంధ్రాల్లో ఎక్కడి నుంచైనా వెళ్ళచ్చు, లేకపోతే శరీరంలో ఉన్నటువంటి రంధ్రాల్లో నుంచైనా వెళ్ళిపోవచ్చు. అయితే ఈ ఆత్మ శరీరంలో ఏ భాగం నుంచి కనుక బయటికి వెళ్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి కింద భాగంలో కనుక ఉన్నటువంటి రంధ్రాలలో నుంచి కనుక బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ తల భాగంలో ఉన్నటువంటి రంధ్రాలలో నుంచి కనుక బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆత్మ ఉత్తమ లోకాలకి వెళ్తుంది. ఇంకా మీకు బ్రహ్మరంధ్రంలో నుంచి కనుక బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆత్మ అప్పుడు బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళిపోతుంది ఆత్మ. అంటే ఇప్పుడు యోగులు యోగ సాధనతోటి ఏం చేస్తారు అంటే ఆత్మ యొక్క కదలికని నియంత్రిస్తారు. ఆత్మని వాళ్ళ శరీరంలో నుంచి పైవైపుకి తీసుకొస్తారు. కింది నుంచి ఆత్మ వెళ్లకుండా పైవైపుకి తీసుకొస్తారు. పైవైపుకి తీసుకొచ్చి బ్రహ్మరంధ్రం వరకు తీసుకొచ్చి బ్రహ్మరంధ్రం, అదే అండి ఇక్కడ సహస్ర ఏదో చెప్పారు, ఒక వర్డ్ చెప్పారు, సహస్రారమునకు తీసుకొస్తారు. అక్కడి నుంచి శరీరాన్ని వదిలేస్తారు. అక్కడి నుంచి శరీరాన్ని వదిలేస్తే వాళ్ళు డైరెక్ట్ గా నిరాకార బ్రహ్మానికి చేరుకుంటారు. అంటే వాళ్ళు జీవితం మొత్తం సాధన చేసేది ఏంటంటే ఆత్మని అలా తీసుకురావడం అనమాట, పైకి పైకి తీసుకురాగలిగేటువంటి సాధన అనమాట వాళ్ళది. అది యోగం యొక్క విధానం. ఇంకోటి ఆ ప్రక్రియ ఏం చేస్తుంది మనకి ఎండ్ ఏం, దానివల్ల మనకి ఏం లాభం వస్తుంది అంటే శరీరాన్ని వదిలేసేటువంటి ప్రక్రియ అనమాట. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా కంట్రోల్ ఉండాలి, చాలా డేంజరస్ సాధన అది. ఒక్కొక్కసారి మనం అనుకున్నది సాధించక ముందే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది ఆ ప్రక్రియలో. ఎందుకంటే ఆత్మతోటి ఆడుకోకూడదు. ఆత్మతోటి ఆడుకుంటే ఆత్మని ఒక్కొక్క సందర్భంలో అది సరైన బ్యాలన్స్డ్గా కనుక మనం ఆత్మను బయటికి తీసుకురాలేకపోతే ఆత్మ ఆ శరీరాన్ని ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వదిలేస్తుంది, ఏ స్థాయిలో నుంచి ఆ స్థాయిలో వదిలేస్తుంది. అప్పుడు ఆ యోగ విధానం పరిపూర్ణం చెందకముందే ఆయన మరణించడం అనేది జరుగుతుంది. అది యోగ పరిపూర్ణతకి చెందనటువంటి యోగి కిందగా వాళ్ళు పరిగణించారు. అది అది చాలా ఏదో కొన్ని కొన్ని డెలికేట్ పనులు చేసేటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా చేస్తారో యోగం కూడా అంత జాగ్రత్తగా చేయాల్సినటువంటి విషయం అన్నమాట. సో ఇక్కడ సతీదేవికి యోగం తెలుసు, ఆ యోగాన్ని ఉపయోగించి దేహాన్ని త్యాగం చేయటము తెలుసు. తొలుత ఆమె జితాసనయై ప్రాణవాయువును నాభిచక్రమును చేర్చను. పిదప దానిని బుద్ధితో మిళితము చేసి హృదయ భాగమునకు కొనిపోయిను. ఆ పిదప
దానిని క్రమముగా శ్వాసకోశ మార్గము వైపునకు చెరింపచేసి తదనంతరము భ్రూమధ్యమమునకు తీసుకువచ్చును. ఆమె ప్రాణవాయువుని కింద నుంచి పొట్టలోంచి ఎక్కడ దాకా తీసుకొచ్చిందంటే హృదయస్థానానికి తీసుకొచ్చింది. హృదయస్థానం నుంచి శ్వాసకోశం ద్వారా భ్రూమధ్యమానికి తీసుకురావడం అనేది జరిగింది. భ్రూమధ్యం అంటే రెండు కళ్ళ మధ్యలో అనమాట. అక్కడికి తీసుకొచ్చిందంట ఆమె ఆ యోగ విధానం ద్వారా. దేహములందల వివిధ భాగముల యందు చురించు ప్రాణవాయువును నియంత్రించుటకే యోగ విధానము కలదు. ప్రాణవాయువును ఉదరము నుండి నాభికి, నాభి నుండి హృదయమునకు, హృదయము నుండి కంఠమునకు, కంఠము నుండి భ్రూమధ్యమునకు, ఇదిగో భ్రూమధ్యము నుండి సహస్రారమునకు చేర్చుట జరుగును. యోగాభ్యాసము యొక్క సారాంశమంతయు ఇదియే. నిజముగా యోగాభ్యాసమునకు మొదలు మనుజుడు ఆసన సిద్ధిని పడయవలడు. ఏదైనా ఊర్ధ్వ అధోముఖములుగా ఆచరించు వాయువులను నియంత్రించుడి ప్రాణాయామమునందు అది సహాయకారకము కాగలదు. ఈ మహోత్కృష్టమగు విధానమును అత్యున్నత యోగ స్థితిని బడయుటకే మనుజుడు అభ్యసించు చూడవలెను. చూడండి, సో యోగాభ్యాసంలో మనము ఏం చేస్తాము అనంటే ఈ ప్రాణవాయువుని నియంత్రిస్తాము. ఈ ప్రాణవాయువుని ఊర్ధ్వముఖంగా తీసుకువెళ్తాం అనమాట. ఊర్ధ్వముఖంగా తీసుకెళ్లేటువంటి ఈ ప్రక్రియ వరకు నువ్వు చేరుకోవాలి అంటే యోగంలో అత్యున్నత స్థితికి చేరుకోవాలి అంటే స్టార్టింగ్ స్టేజ్ యోగంలో ఏమిటి అండి అంటే యోగంలో ఉన్నటువంటి స్టార్టింగ్ స్టేజ్ ఏంటండి అంటే ఇక్కడ ఏం చెప్పారండి, ఎక్సర్సైజెస్, భౌతికంగా మనం చేసేటువంటి శరీర కసరత్తులు ఇవన్నీ కూడా అవసరం. అవన్నీ లేకపోతే మీరు ఈ యొక్క ప్రాణవాయువుని పై వరకు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలో మీరు స్థిరంగా కూర్చోలేరు. స్థిరంగా కూర్చోవడానికి కావలసినటువంటి శక్తి మనలో రావాలి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, మనం క్లాస్ జరుగుతుంటే 1 అవర్లో ఎంతమంది కదలకుండగా 1 నిమిషమైనా కూర్చున్నారు? ఎవరైనా కూర్చున్నారండి? కనీసంగా 1 నిమిషం వదిలేయండి. 1/2 సెకండ్, 1/2 మినిట్ అయినా ఎవరైనా కూర్చోగలిగారా కదలకుండగా? ట్రై చేస్తున్నారు కొంతమంది. ట్రై చేసినా కానీ అది సాధ్యం అవ్వదు. ఎందుకంటే 1 మినిట్ క్లాస్ జరుగుతున్నంత సమయంలో మనం 1 నిమిషం కూడా స్థిరంగా కూర్చోలేని మనము యోగంలో పరిపూర్ణత సాధించాలని మెడిటేషన్లో కూర్చుంటే ఎలా సాధ్యం అవుతుంది? బయట మెడిటేషన్ సెంటర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళందరూ కూడా మన యొక్క వీక్నెస్ ని క్యాష్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి మెడిటేషన్ సెంటర్. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి మనం మోసపోకూడదు. వాళ్ళు మనకి యోగ పరిపూర్ణతని ఎప్పుడూ మనకి తెలియజేయలేరు. మెడిటేషన్ లో పీక్ స్థాయికి మనల్ని ఎప్పటికీ వాళ్ళు తీసుకెళ్లలేరు. ఆ చేసేవాడికి ఆ స్థిరత్వం లేదు, ఆ నేర్పేవాడికి ఆ స్థిరత్వం రాదు. కాబట్టి మనకి ఇది అసాధ్యమైనటువంటి విషయం యోగ ప్రక్రియ అనేటువంటి. కాబట్టి ఇలా స్థిరంగా కూర్చోగలిగేటువంటి శక్తి ఈ శరీరానికి కావాలి. ఈ శరీరము కదలకుండా ఎంతసేపైనా కూర్చోగలిగేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అంటే యోగాభ్యాసం చేసినప్పుడు, ఈ యొక్క ప్రాణాయామం చేసినప్పుడు. ఈ ప్రాణాయామ ప్రక్రియ లేకపోతే ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది అంటే అండి, శరీరంలో శక్తి వస్తుంది, కండరాలన్నీ బలపడతాయి, ఎముకలన్నీ బలంగా అవుతాయి. ఇవన్నీ అయితే నువ్వు ఎంతసేపైనా కూర్చోడానికి స్టామినా వస్తుంది. ఇక ప్రాణాయామం ఏం చేస్తుంది అంటే ప్రాణాయామం వల్ల బ్రీతింగ్ కంట్రోల్ వస్తుంది. బ్రీతింగ్ కంట్రోల్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కువగా బ్రీతింగ్ తీసే వాళ్ళు తక్కువ కాలం బతుకుతారు, చాలా స్లోగా బ్రీతింగ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం మన శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరం యొక్క ఆయు పరిమాణం ఏ విధంగా నిర్దేశించబడుతుంది అంటే ఎన్ని ఉచ్ఛ్వాసలు ఎన్ని నిశ్వాసలు జరిగాయి అనే దాని మీద నిర్ణయింపబడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ పరికరం ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఒక టీవీని తీసుకున్నాం అనుకోండి. టీవీకి లైఫ్ టైం అనేది 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అని రాయరు. టీవీకి లైఫ్ టైం ఏమని రాస్తారంటే ఇన్ని గంటలు కనుక నువ్వు ఆన్ చేసి ఉంచితే దాని లైఫ్ టైం అయిపోయినట్లు అని రాస్తారు. అంటే ఇప్పుడు నీ టీవీ ఆన్ టైము ఒక 100 గంటలు అనుకుందాం అనుకోండి. ఒక 10 రోజుల్లోనే 100 గంటలు కంప్లీట్ చేసామనుకోండి, 10 రోజుల్లో అయిపోయినట్టు. అదే మీరు 1 సంవత్సరం పాటు ఆ 100 గంటలు యూజ్ చేసుకున్నారనుకోండి, మీరు 1 సంవత్సరం పాటు మీరు టీవీని యూజ్ చేసుకున్నట్లయితే. అట్లనే ఈ శరీరంలో మనము ఉండాలి అని అంటే మనకి మనకి ఏమంటారు, నువ్వు 1000 ఉచ్ఛ్వాసలు 1000 నిశ్వాసలు తీసుకునే అంత సమయం నువ్వు ఇక్కడ ఉంటావు. అది శరీరం యొక్క ఆయువుని
గణించేటువంటి విధానం. ఒక 1000 ఉచ్ఛ్వాసలు 1000 నిశ్వాసలు తీసుకునేటువంటి సమయం వరకు ఒకవేళ నువ్వు ఈ శరీరంలో ఉంటావు అంటే 1000 ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక రోజులోనే తీసేసుకున్నావు అనుకోండి, ఫాస్ట్గా ఒక రోజులోనే అయిపోతుంది మన శరీరం, మన యొక్క శరీరంతో మన బంధం ఒక రోజులోనే అయిపోతుంది. అదే 1000 ఉచ్ఛ్వాస నిశ్వాసలు నువ్వు ఒక సంవత్సరం పాటు తీసుకున్నావు అనుకోండి, అంటే స్లోగా ఉచ్ఛ్వాసం స్లోగా నిశ్వాసం తీయాలి, అలా చేసామనుకోండి మీ ఆయువు ఒక సంవత్సరం ఉంటుంది. అందుకని యోగులు ఏం చేస్తారండి, ప్రాణాయామంలో వాళ్ళు ప్రాక్టీస్ ఏం చేస్తారు, ప్రాణాయామం చేసేదే అందుకు మీ బ్రీతింగ్ని స్లోగా చేయటం కోసం. చాలా ఎక్కువసేపు బ్రీత్ చేయాలా, చాలా ఎక్కువసేపు గాలి వదలాలా, అలా మన సాధన చేయటం కోసం ప్రాణాయామం అనేది ఉద్దేశించబడింది. ఇవన్నీ కూడా మీకు యోగ పరిపూర్ణతను ఇస్తున్నాయా అండి అంటే, ఈ యోగంలో ఇవన్నీ కూడా ప్రిలిమినరీ స్టేజ్ అంటే ప్రారంభ స్థాయి అన్నమాట. ప్రారంభ స్థాయిలో మనకేం చెప్పారండి, అష్టాంగ యోగంలో మొదటి 4 అంగాలు ఏవైతే ఉన్నాయో, యమ నియమ ఆసన ప్రాణాయామం, ఇవన్నీ కూడా ఈ 4 కూడా ప్రారంభ దశలో ఉన్నటువంటి యోగి. ప్రారంభ దశలో ఉన్నప్పుడు యోగి ఏం చేస్తారండి అంటే, యోగి తన కర్మలు తాను చేస్తూ ఈ ప్రాక్టీసెస్ చేస్తారు. ఈ ప్రాక్టీస్లో పూర్ణత్వం వచ్చినప్పుడు నెక్స్ట్ 4 అంగాల్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ 4 అంగాలు ఏంటండి, ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలతోటి చేసేటువంటి కర్మల్ని ఆపేయటం. ఆ తర్వాత ధారణ, ఆ తర్వాత ధ్యానం, ఆ తర్వాత సమాధి. ఈ ఇది అష్టాంగ యోగ విధానం అంటే. ఈ అష్టాంగ యోగ విధానంలో ఈ 4 నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో, ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి, ఈ 4 స్టేజెస్ ఏదైతే ఉన్నాయో, ఈ 4 స్టేజ్ కూడా యోగంలో అగ్రగణ్యుడైనటువంటి వాడు చేసేటువంటిది అన్నమాట. అంటే యోగంలో ఒక 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 నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినటువంటి వాడు చేసేటువంటి ఈ యోగ విధానం అన్నమాట. సో ఇక్కడ మనకి చెప్తున్నటువంటి సతీదేవి చేస్తున్నటువంటిది ఏంటి అంటే, ఆమె ప్రథమ ప్రిలిమినరీ స్టేజ్ని దాటిపోయింది ఆమె. అందుకనే ఆమె ప్రాణవాయువుని పైకి తీసుకురాగలిగింది. ఆమె అంత 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 శక్తి ఆమెలో ఉంది. ఆ స్థాయి వరకు ఆమె యోగంలో వెళ్ళారన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అభ్యాసము ప్రస్తుత కాలమునకు ఉద్దేశించబడలేదు. అంటే ఈ యోగాభ్యాసం ఇప్పుడు ఈ కాలమున ఎవరినూ అట్టి యోగ పూర్ణత్వంలో బడయజాలరు. అయినప్పటికీ జనులు అట్టి ఆసన పద్ధతులను అభ్యసించుటకు యత్నించుచుందరు, కానీ అవి దాదాపుగా దేహ కసరత్తులు మాత్రమే. అట్టి దేహ కసరత్తులచే రక్త ప్రసరణ చక్కగా జరిగి మనుషుడు దేహమును ఆరోగ్యవంతంగా ఉంచుకొనగలగడమే గాని పూర్ణత్వ స్థితిని మాత్రం పడయజాలడు. కసరత్తులకే పరిమితమైనప్పుడు అతనికి పూర్ణత్వము లభించబోదు. ఏ విధముగా మనుషుడు తన ఇచ్ఛానుసారము ప్రాణమును ఒక దేహము నుండి వేరొక దేహమునకు లేదా ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు చేర్చగలడో యోగ విధానము తెలియజేయు. మరొక విధముగా చెప్పవలనచో, యోగాభ్యాసము అన్నది ఆరోగ్యమునకు చక్కగా ఉంచుకున్నట్టుకు ఉద్దేశించబడినది కాదు. దేహమును సర్వదా తాజాగా ఉంచినది ఆత్మయ్య కనుక ఆధ్యాత్మిక అనుభవమునకు చెందినటువంటి ఏ దివ్య విధానమైనను అప్రయత్నముగా దేహము స్వస్థతతో ఉండినట్లుగా తోడ్పడును. ఆత్మ దేహము నుండి విడలిపోయిన క్షణము నుండియే దేహము కుళ్ళిపోవుట ఆరంభించును. అనగా ఏ ఆధ్యాత్మిక విధానమైనను ప్రత్యేకము యత్నము లేకయే దేహము అస్వస్థతగా నుంచును. కానీ దేహ పోషణమే యోగము యొక్క చరమ లక్ష్యము అని ఎవరైనా భావించినచో అది పొరపాటే కాగలదు. ఆత్మోద్ధారమే నిజమైనటువంటి యోగ పూర్ణత్వము. ఆత్మను ఉన్నత లోకమునకు చేర్చుటకై కొందరు యోగులు యత్నింతురు. భౌతిక సౌఖ్యములను సౌకర్యములు ఆయువు ఆత్మానుభూతికై గల ఏర్పాట్లు ఈ లోకము కన్నను అధిక పరిణామములో అతడు లభించును. కానీ ఇంకొందరు యోగులు తమ ఆత్మను ఆధ్యాత్మిక లోకమునకు అంటే వైకుంఠ లోకమునకు చేర్చ యత్నింతురు. భక్తి యోగము ఆత్మను నేరుగా ఆధ్యాత్మిక లోకమునకే ఉద్ధరించును. అచట జీవనము సచినానందమయమై ఉండును. కనుకనే యోగములన్నింటి అందును భక్తి యోగమే మహోన్నతమైనటువంటిదని భావించవచ్చు. ఈ సాధనంతా చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఇది ఈ లోకంలో ఇంపాసిబుల్ టెక్నిక్ అనమాట. మనం అలా చేద్దాము అని చెప్పేసి యోగ సాధన కనుక మనం ఏదైనా చేయటం మొదలు పెడితే అది ఓన్లీ మనకి భౌతికంగా కొంత లాభాన్ని మాత్రమే ఇస్తుంది, ఆరోగ్యాన్ని మాత్రమే తీసుకొస్తుంది, దేహాన్ని పుష్టిగా ఉంచుతుంది. దాన్ని మనం యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మన దురదృష్టం. సో యోగం అనేటువంటి పదానికి మీనింగ్ తెలియకుండా యోగా దినాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా సెలబ్రేట్ చేస్తున్నాం మనం. సో యోగం యొక్క ముఖ్య ఉద్దేశం దేహ కసరత్తులు కాదు అనేటువంటి విషయం ఇక్కడ మనకి పూర్తిగా అర్థమవుతుంది. యోగం యొక్క ముఖ్య ఉద్దేశం
ఆధ్యాత్మిక స్థితిని పొందడం, ఆధ్యాత్మిక స్థాయికి వెదగడం, ఆధ్యాత్మిక లోకానికి చేరగలగడం, అది యోగం యొక్క ముఖ్య ఉద్దేశం. హరే కృష్ణ, ఇక్కడ కాపుదామండి ఈ రోజుకి. రేపు మిగిలిన చదువుదాం. హరే కృష్ణ మాతాజీ, రామేశ్వరి మాతాజీ సమయం. ప్రభుజీ, మనము నిన్నటిని కంటిన్యూ చేస్తూ బ్రహ్మదేవుడే శివుని అంటే ఏ విధంగా అయితే తను భగవంతుణ్ణి అంటే శివుణ్ణి దాక్షాయిని అండ్ ఇంకా పొగడడం అంటే తన తండ్రి చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతుంది. అంటే శివుడు స్నానం చేయడు, ఎప్పుడు బూడిద రాసుకుంటాడు, కపాలాలను వేసుకుంటుంటాడు, అట్లాంటి వాడు జుట్టును ఎప్పుడు కూడా కట్టి ఉంచాడు అంట. అంటే దక్షుడు అలా ఇన్సల్ట్ చేశాడు కాబట్టి దానికి తను ఇంకా మాట్లాడుతూ సాధక భక్తుల గురించి అంటే నియమ నిబంధనలను కేవలం ఇప్పుడే చేస్తున్న నియమ నిబంధనలను ఇప్పుడే విధి విధానాలను అనుసరిస్తున్న వారు సాధక భక్తులని, శివుడు అలాంటి స్థాయికి దాటి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన చాలా వేరే అని అంటే వేద నియమాలన్నింటినీ పాటించే అవసరము శివునికి లేదు అని తను చెప్పింది. అంటే మనం కూడా అర్థం చేసుకున్నాం ఏమంటే శివుడు అంతటి భక్తుడు, అంతటి స్థాయికి ఆయన ఆధ్యాత్మిక చింతనలో ఎదిగాడని అర్థం చేసుకున్నాము. అంటే వేద నియమాలు ఆయనకి అవసరం లేదు అని తెలుసుకున్నాము. ఇంకా అదే కాకుండా వేదాలలో రెండు రకాలుగా కర్మలను కర్మలు ఉంటాయని వివరించారు. ఒకటి ప్రాకృతిక మార్గం అయితే ఇంకొకటి నివృత్తి మార్గము అని. అంటే ప్రాకృతిక మార్గం అంటే ఈ భౌతిక విషయాల పట్ల వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయని, మంచి భార్య మంచి పిల్లలు కావాలని కోరికలు ఈ ప్రాకృతిక మార్గంలో ఉంటే, నివృత్తి మార్గం అంటే కేవలం భగవంతునే సేవ చేయాలి, భగవంతుని ధామానికే వెళ్ళాలి అనేది ఉంటుంటుంది. అయితే శివుడికి మాత్రం ఇవి రెండూ కూడా వర్తించవు. ఎందుకంటే ఆయన ముక్త పురుషుడు, అంటే ఆయన చేసే పనులన్నీ కూడా కర్మలకు అతీతుడుగా ఉంటాడు కాబట్టి శివుని మనం ఇక్కడ ముక్త పురుషులుగా అర్థం చేసుకున్నాము. అదేవిధంగా ఇంకా తను మాట్లాడుతూ తన ఇంకా చెప్తూ ఉంటుంది, ఓ జనక అంటే దక్షుణ్ణి మొదటిసారిగా దాక్షాయిని జనక అని ప్రబోధించడం జరిగింది. మీలాంటి స్థితిలో మేము లేము, యజ్ఞాల వల్ల భౌతిక కోరికలు మీరు తీర్చుకుంటున్నారు కానీ సమస్త ఐశ్వర్యాలను గురించి మేము చూపించుకోవాలంటే చాలా చూపించుకోవచ్చు కానీ మేము అలాంటి ప్రదర్శన చేయము అని చెప్పింది. అదే కాకుండా దానికి ఉదాహరణగా మనము కర్దమహాముని దేవహూతి గురించి కూడా తెలుసుకున్నాము. అంటే దేవహూతి ఎంత భర్త అయినటువంటి కర్దమమునికి సేవ చేసింది అంటే దాని గురించి దానికి ప్రతిఫలంగా కర్దమముని ఆమెకి ఒక అందాల ఒక ఏడంతస్తుల భవనం అంటే అన్ని ఐశ్వర్యాలను చూపించాడు. అంటే దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలి అంటే ఐశ్వర్యాలు అనేటివి కేవలము కొన్ని సందర్భాలలోనే ప్రదర్శిస్తారు. అది శివుడు అది ఒకవేళ శివుడు ప్రదర్శించాలంటే ఎంత ఈజీనో కానీ వాళ్ళు అలా చేయరు అని తను చెప్పుకుంటుంది అన్నమాట. అంటే నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నామని నువ్వు ఊహించుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు అని అన్నట్టు తను మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఐశ్వర్యాలు అంటే ఆధ్యాత్మిక ఐశ్వర్యాలు, అంటే ఐశ్వర్యాలలో చాలా గొప్ప వాళ్ళు అంటే సనకాదులు, నారదుడు, శివుడు, అంటే వీళ్ళు అంతటి గొప్పవాళ్ళు ఆధ్యాత్మిక విషయాలలో అని తెలుసుకున్నాము. అదే కాకుండా కర్మకాండలని అంటే ఏమైనా కానీ భగవంతునికి అర్పించి మనం తీసుకుంటే అది చాలా మంచిది అని తెలుసుకున్నాము. అయితే కొంతమంది యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు కర్మకాండలను ఆచరించి చేస్తారు. అంటే కేవలము భౌతిక విషయాలలో ఆనందాన్ని పొందడం కోసమే కర్మకాండలను నిర్వహించి అర్పించింది తీసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ కాకులు అలాగే చేస్తాయని తెలుసుకున్నాము. అదే విష్ణువుకి అర్పించి చేసే యజ్ఞాలు అంటే పవిత్రంగా ఉంటాయి, అక్కడ ప్రసాదాలు అర్పించి తీసుకోవడం మంచిది అని రెండు విషయాల గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా మాట్లాడుతూ ప్రభుజీ చెప్పాడు భౌతిక కోరికలు ఏమైనా తీర్చుకోవాలంటే కూడా దుర్గాదేవిని మనము పూజ చేసుకోవచ్చు అని. అదే కాకుండా శివుణ్ణి
శివుణ్ణి అపరాధించినటువంటి తండ్రి గురించి ఇంకా ఇంకా బాధపడుతూ, ఈ శరీరం నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నాకు అసలు సిగ్గుపడుతున్నాను, ఇలాంటి శరీరం నీ నుండి పొందినాను, అందుకనే ఈ శరీరాన్ని తను త్యజించాలని అనుకుంటుంది. అయితే ఇంకా అంతేకాకుండా తను ఇంకా భావ ఉద్రేగంతో, ఒకవేళ శివుడు వచ్చి నన్ను దాక్షాయిని అని పిలిస్తే నాకు ఇంకా చాలా బాధ అవుతుంది, నాకు చిరునవ్వు పోతుంది కానీ ఇంకా బాధనే మిగులుతుంది అని, ఎందుకంటే తండ్రి పేరు తీసుకొని మాట్లాడినందుకు నాకు ఇంకా బాధ కలుగుతుంది అని ఆమె అనుకొని అసహించుకుంటుంది తండ్రి అయినటువంటి దక్షుణ్ణి. అదేవిధంగా ఈ మొత్తం సంభాషణ మైత్రేయుడికి మధ్య యుధుడికి మధ్య జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా మైత్రేయుడు కి ఈ విధమైనటువంటి సంభాషణ కంటిన్యూ అవుతా ఉంది. ఆ విధంగా మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అంటే, పార్వతీదేవి అంటే దాక్షాయిని ఉత్తరాన ముఖం చేసుకొని కూర్చొని పీతాంబరాలు ధరించేసి ఆమె కింద కూర్చొని యోగంలోనికి జారిపోయింది. అంటే ఇంకా ఇక్కడ ఒక విషయం ఏమర్థమైందంటే, తను ఎంత ప్రావీణ్యురాలు, ఎంత యోగంలో ఆమెకి ఎంత పూర్ణత్వం ఉంది అని తెలుసుకున్నాము. అయితే ఈ యోగంలో పూర్ణత్వం సంపాదించిన వాళ్ళు ఆత్మని దేహం నుండి ఈజీగా విడగొట్టగలుగుతారు. అదేవిధంగా సతీదేవి కూడా ఈ యాగంలో చాలా యోగంలో చాలా పరిపూర్ణత సాధించింది. ఒకటి భర్త అయినటువంటి శివుని ద్వారా కావచ్చు, ఇలా తండ్రి అయినటువంటి దక్షిణ ద్వారా కూడా కావచ్చు అని తెలుసుకున్నాము. అయితే తను శరీరాన్ని ఇంకా వదిలేయాలని సతీదేవి నిర్ణయించుకున్నప్పుడు తను ఏ యోగంలో కూర్చొని ఎంత చక్కగా, అంటే తను ప్రాణవాయువుని సహస్రం వరకు తీసుకురాగలిగింది. అంటే ఫస్ట్ పొట్ట నుండి నాభికి, అక్కడ నుండి హృదయానికి, అక్కడ నుండి కంఠానికి, అక్కడ నుండి భూమధ్యం వరకు తీసుకొని వెళ్ళి తర్వాత శిరస్సు వరకు తన ప్రాణాన్ని, అంటే ప్రాణవాయువుని అక్కడ దాకా తీసుకొచ్చింది. అంటే తన యోగంలో ఎంతటి పూర్ణత్వాన్ని సంపాదించిందో అని మనం ఇవాళ తెలుసుకున్నాము. అదేవిధంగా అష్టాంగ యోగ పద్ధతి ద్వారా అయితే ఒక విషయం ఏంటంటే, యోగ ఈ అష్టాంగ యోగంలో నవవిధ యోగ విధానాలు ఉన్నాయి. దాంట్లో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయినది భక్తి యోగం అని మనం అర్థం చేసుకున్నాము. అయితే ఈ యొక్క భక్తి యోగం వల్లనే మనం ఈ ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళగలుగుతామని మనం అర్థం చేసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, బాగా సమ్మరైజ్ చేశారు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు? ప్రభుజీ నాకే రెండు ప్రశ్నలు ఉన్నాయి ప్రభుజీ. ప్రభుజీ అదే ప్రభుజీ, ఒకటేంటంటే నిజంగా అసలు ఇవాళటి వరకు కూడా మేము యోగా అంటే ఎన్నిసార్లు, 2-3 సార్లు మార్నింగ్ చర్చించుకున్నప్పుడు కూడా, గీతా 1 లెవెల్లో జరిగి చర్చించుకున్నప్పుడు కూడా ఇంత బ్రాడ్ గా అర్థం చేసుకోలేకపోయాం ప్రభుజీ. అష్టాంగ యోగ విధానం గురించి ఎన్నిసార్లు చర్చించినా గానీ ఇవాళ మనసుకి అత్తుకున్నంతగా ముందెప్పుడు అర్థం కాలేదు ప్రభుజీ. నిజంగంటే ఎందుకంటే ప్రభుజీ, యోగా అనేది ఒక్కటే ఇప్పుడు పాపులర్ గా చెప్తూ ఉన్నారు కాబట్టి అది ఒక్క దాని గురించే కొంచెం అర్థం చేసుకొని వింటూ ఉంటాం. కానీ ఈ ఎవ్వరికి కూడా ఈ అష్టాంగ యోగ విధానం అనేది ఇంపాసిబుల్, అసలు కానే కాదు, అసలు సాధ్యమే కాదు అని మాకు అర్థమైంది ప్రభుజీ. అవును మాతాజీ, అంటే మన యోగంలో ఇప్పుడు ఇంపాసిబుల్ అంటారు. మరి చాలా మంది మెడిటేషన్స్ చేస్తున్నారు, మెడిటేషన్స్ చేసి ఎంతో కొంత లాభాన్ని పొందుతున్నారు అనేటువంటి విషయానికి మరి మనం ఎలా చెప్పాలంటే, ఎంతను అష్టాంగ యోగ విధానంలో చెప్పబడినటువంటి మొదటి 4 నియమాలు ఏదైతే ఉన్నాయో ఆ మొదటి 4 నియమాలని పాటించకుండా కూడా మీరు మెడిటేషన్ లో కూర్చుంటే మీకు ఎంతో కొంత లాభం ఉంటుంది. తప్పకుండా లాభం ఉంటుంది ప్రభుజీ. ఇప్పుడు నేను యోగా నేర్చుకుని యోగా టీచింగ్ చేస్తున్నాను. సో మాకు యోగాలో చెప్పారు, అష్టాంగ యోగా చెప్పారు, శ్రీకృష్ణ భగవంతుడు భగవద్గీతలో యోగా గురించి కూడా చెప్పారు అనేసి, యమా నియమ అవన్నీ చెప్పారు. 8 సూత్రాలు ఉన్నాయి కదా ప్రభుజీ, అవి చెప్పారు. ఓకే, ప్రాణాయామ చేస్తుంటే కూడా మనకి మన బాడీ అన్నది నర్వ్స్ ప్లస్ ఏమంటారు మజిల్స్ తోటి ఉంది ప్రభుజీ. సో డెఫినెట్ గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఎక్సర్సైజ్ అవి చేయడం వల్ల. కాకపోతే మనం ఏం చేయాలంటే, మాకు యోగాలో కూడా అదే చెప్తారు, ఫస్ట్ ఫుడ్ అన్నది ఇంపార్టెంట్, మనం కుక్ చేస్తున్నప్పుడు మన మనసు కూడా ఇంపార్టెంట్. మనము మంచిగా ఫోకస్ పెట్టి మనం ఏ వేలో థాట్ పెట్టేసి మనం కుక్ చేస్తామో
అది తినే వాళ్ళకి కూడా అదే ఎఫెక్ట్ ఉంటది అని కూడా చెప్తారు వాళ్ళు చాంటింగ్ చేయాలని కూడా చెప్తారు యోగాలో ఇవన్నీ చెప్తారు ప్రభుజీ యాక్చువల్ యోగా ఏదైతే ఉందో అది పతంజలి యోగ విధానం అది పతంజలి యోగ విధానం పతంజలి యోగ విధానం సరి అయినటువంటి యోగ విధానం యోగ విధానానికి ఇప్పుడు యోగం అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ లకు మాత్రమే పరిమితం చేసి అంతకు మించి ఇంకా ఏమి యోగం లేదు అనేటువంటి స్థితి లేదు లేదు ప్రభుజీ మాకైతే ఇప్పుడు అలా చెప్పలేదు ప్రభుజీ ఎందుకంటే ఫుడ్ కూడా ఇంపార్టెంట్ మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా మనము వెజిటేరియన్ ఫుడ్ ఉండాలి ప్లస్ నిద్ర కూడా కరెక్ట్ గా ఉండాలి మనం తీసుకునే ఫుడ్ కూడా బయట తినొద్దు ఇంట్లో అదే తినాలి అవి ఓకే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మాతాజీ ఇప్పుడు ఇందులో శాస్త్రం నేను కాదు మాతాజీ కాదు ఇప్పుడు ఇందులో ఈ భాగవతంలో చెప్పబడుతున్నటువంటి ప్రభుపాదల వారు చెప్తున్నది ఏంటి అంటే యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో తాత్కాలికమైనటువంటి లాభాలను పొందడం కాదు శాశ్వతమైనటువంటి లాభం పొందడం అనేది యోగం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు అవును కదా మాతాజీ ఓకే ప్లస్ మనం బ్రీతింగ్ కూడా అది మీరు కరెక్ట్ చెప్పారు ప్రభుజీ ఇప్పుడు స్లోగా ఇన్హేల్ చేసి స్లోగా ఎక్సెల్ చేస్తే మనము ఆయుష్ పెరుగుతుంది ప్రభుజీ అది చెప్పారు మా క్లాస్ లో అది 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 శాస్త్రం కూడా అదే చెప్తుంది మాతాజీ సో అంటే యోగం మొత్తం తప్పు అని ఎవరు అంటలేదు యోగం కరెక్టే కానీ అది మనకి ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వదు ఇక్కడ ఈ లోకంలో అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అదే ప్రభుజీ భక్తి యోగం కూడా యాడ్ చేస్తారు ఆ 8 నియమాలు ఉన్నాయి కదా అవి కూడా ఫాలో అవ్వాలి యాజ్ ఏ యోగి స్థాయి ఏంటండి సమాధి స్థితి యోగా అంటేనే లాస్ట్ అటైన్ ద సమాధి స్థితి అదే ప్రభుజీ ఆ సమాధి స్థితికి వెళ్తే తప్ప మనకి పూర్ణత్వ స్థితి రాదు పూర్ణత్వం రాదు అదే ప్రభుజీ ఈ యోగాలో కూడా చెప్పేది మనం సమాధి స్థితి వరకు వెళ్ళాలి ఏ దానికి మనం రియాక్ట్ అవ్వద్దు స్టేబుల్ గా ఉండేది మనకు రావాలి అన్నదే చెప్తారు ప్రభుజీ అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా ప్రభుజీ హెల్త్ ఇవ్వదు అన్నట్టు అన్నారు అందుకని మీరు అనుకున్నది తప్పేమి లేదు మాతాజీ అది కరెక్ట్ ఇంకా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ యోగా వేస్ట్ అని చెప్పారు కదా అని చెప్పేసి యోగా చేసే వాళ్ళందరికీ వచ్చే లాభాల గురించి ఏమనుకుంటారు అనే దానికే నేను సమాధానం చెప్తున్నాను మాతాజీ అదే ప్రభుజీ నేను ఇక్కడ విన్నాను అక్కడ విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను ప్రభుజీ ఓకే మాతాజీ వెరీ నైస్ మాతాజీ కొంతమంది ఏమో ఏదైనా కానీ మనము మన సంకల్పం గట్టిగా ఉండాలి ప్రభుజీ ఏదైనా ఇప్పుడు మన ఇంద్రియాల మీద నిగ్రహం అనేసని ప్రతి దాంట్లో భాగవతంలో చెప్తున్నా కానీ ఎంతవరకు వస్తుంది అది మన ఇంద్రియ నిగ్రహం ఏ విధంగా మన మన పట్టుదల మన కాన్సన్ట్రేషన్ చెప్పండి యోగాలో స్టేజెస్ గురించి చెప్పుకున్నాం కదండి 8 స్టేజెస్ మొత్తం ఓకే యమ నియమ ఆసన ప్రాణాయామ ఇవన్నీ కూడా భౌతికంగా చేసేటువంటి ఇవన్నీ కూడా ఫిజికల్ రిలేటెడ్ అన్నమాట సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ప్రత్యాహార అంటే ఏంటంటే సుఖాలని సంతోషాలని ఇంద్రియాలతో పొందేటువంటి ఆనందాలని అన్ని వదిలేయడం సో అది ఆల్మోస్ట్ సన్యాస స్థితి అన్నమాట ఓకే ప్రత్యాహారం అంటే వదిలేయాలి ఆ తర్వాత ఒక ఇవన్నీ వదిలేసాను నెక్స్ట్ నేను ఏం చేయాలండి అంటే ధారణ చేయాలి ధారణ అంటే ఓకే నేను రూపాన్ని స్వీకరించాలి ఫస్ట్ ఏదో ఒక రూపాన్ని స్వీకరించాలి ఆ రూపం మీద నేను ఫస్ట్ స్వీకరిస్తాను ఓకే నేను ఎవరు ఏ రూపాన్ని స్వీకరిస్తాను చతుర్భుజ నారాయణ రూపము లేకపోతే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి రూపము లేకపోతే ఇంకేదో రూపమో తీసుకోవాలి ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటండి ధ్యానం అంటే ఇప్పుడు ధ్యానం అనేది ఎప్పుడు వచ్చింది మొదటి స్టేజ్ లో రాలేదు ధ్యానం అనేది 7 స్టేజ్ లో వచ్చింది ఓకే ఎప్పుడు వచ్చింది మీరు ముందు ధారణ అయిన తర్వాత ధ్యానం వచ్చిన తర్వాత ఆ ధ్యానంలో ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే సమాధి స్థితికి వెళ్ళాలి అంటే నీకు బయట జరుగుతున్నటువంటి విషయాలు కూడా అర్థం కానంత స్టేజ్కి మీరు ఆ ఏ రూపాన్ని అయితే మీరు ధారణ చేశారో ఆ రూపాన్ని మీరు ధ్యానించగలగాలి సో అది అంతేకాని నేనేదో బ్లాక్ డాట్ ని లేకపోతే ఏదో ఒక తెల్ల చుక్కని మెడిటేషన్ చేస్తాను దాంతో నాకు పరిపూర్ణత వచ్చేస్తుంది అంటే రాదు ఎప్పటికీ మనం భగవంతుడి యొక్క లోకానికి పోలేము అలా చేస్తే మనం ఒక భగవంతుడి యొక్క ఒక రూపాన్ని ఇప్పుడు మీరు చూడండి మీకు నెక్స్ట్ ఈ ధ్రువుడి ఇదేంటండి మనం ఇప్పుడు చదువుతుంది దక్షుడి యొక్క యజ్ఞం గురించి చదువుతున్నాం కదండి ఇది అయిపోయిన తర్వాత వచ్చేటువంటిది ధ్రువుడి యొక్క చరిత్ర ఆ తర్వాత అధ్యాయంలో వచ్చేటువంటిది ధ్రువుడి యొక్క చరిత్ర
ఆ చరిత్రలో ధ్రువుడు ఏ విధంగా చేస్తాడు తన యొక్క ధ్యానాన్ని, ధ్రువుడు ఏమి ఏదో నిరాకారం మీదనో లేకపోతే ఏ జ్యోతి మీదనో లేకపోతే ఏ శబ్దం మీదనో చేయలేదండి, లేకపోతే ఏ శూన్యం మీదనో చేయలేదు ధ్యానం. ఆయన చతుర్భుజ నారాయణ రూపం మీద ధ్యానం చేశారు. ఆయన ఎంత ఇంటెన్స్ గా ధ్యానం చేశారంటే అండి, పెద్ద పెద్ద యోగులు గొప్ప గొప్ప వాళ్ళు కూడా సాధించలేనటువంటి సిద్ధిని కొన్ని వందల వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినా కానీ సాధించలేనటువంటి దాన్ని ఆయన 5 నెలల్లో సాధించారు ధ్రువుడు. అది ఎలా సాధించారు అనేటువంటిది మనకి నెక్స్ట్ 2 అధ్యాయాల తర్వాత, అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు జస్ట్ దక్షుడు యొక్క యజ్ఞభంగం నెక్స్ట్ అధ్యాయం అండి. ఆ తర్వాత శివుడు ఏ విధంగా దక్షుడి యొక్క యజ్ఞాన్ని నాశనం చేస్తారు, ఆ తర్వాత బ్రహ్మదేవుడు మరి శివుడిని ఏ విధంగా శాంతపరుస్తారు అనేటువంటి నెక్స్ట్ 2-3 అధ్యాయాల్లో వస్తుంది. అది అయిపోయిన తర్వాత దక్షుడి యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. దక్షుడు వచ్చినప్పుడు మనకు అర్థమైంది అసలు నిజంగా ఈ యోగాన్ని ధ్రువుడు. సో ధ్రువుడిది వచ్చినప్పుడు మనకు అర్థమవుతుందండి నెక్స్ట్ స్టోరీ ధ్రువుడిది వస్తుందండి. ఇంకా 2 అధ్యాయాలు చదివితే మనకి ధ్రువుడి స్టోరీ వస్తుంది. అంటే హార్డ్లీ నెక్స్ట్ వీక్ నుంచి మనం ధ్రువుడి స్టోరీ స్టార్ట్ చేయొచ్చు. సహస్రారం నుంచి ఆత్మ వెళ్తుందని చెప్పాను కదా, నవరత్నాల నుంచి వెళ్తే మనకు తెలుస్తుంది. సహస్రారం నుంచి వెళ్ళాలంటే ఎంత చిట్లు నవరత్నాలు మాతాజీ, ఆత్మ వెళ్ళడానికి శరీరాన్ని చిట్ల కొట్టి వెళ్ళవసరం లేదు మాతాజీ. అలా కూడా వెళ్ళిపోతాడు. బ్రహ్మరంధ్రం ఉంటుంది, బ్రహ్మరంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలో నుంచి ఆత్మ వెళ్ళగలదు బయట. అది చూసిన వాళ్ళకి తెలుస్తుందా ప్రభుజీ? చూసే వాళ్ళకి తెలియదు మాతాజీ. ఏంటి ప్రభు, ఇప్పుడు ఇప్పుడు మీరు అందరం మ్యూట్ చేస్తే చెప్తాను మాతాజీ, మాట్లాడే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు చూసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే, రమదేవి మాతాజీ మ్యూట్ చేస్తారా మాతాజీ? హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు చూసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు డెడ్ బాడీని చూస్తే కొంత అర్థమైంది మాతాజీ. డెడ్ బాడీ కళ్ళు తెరుచుకొని చనిపోయింది అనుకో, చనిపోయిన తర్వాత కళ్ళు తెరుచుకొని ఉన్నాయి అనుకోండి, కళ్ళల్లో నుంచి ఆత్మ వెళ్ళిపోయినట్లు. నోరు తెరుచుకొని ఉన్నారనుకోండి, నోట్లో నుంచి ఆత్మ వెళ్ళిపోయినట్టు. ఇంకోటి వాళ్ళ భావం కూడా మనకు అర్థమైపోతుంది. డెడ్ బాడీని చూస్తే మాతాజీ ఫేస్లో ఉన్నటువంటి ప్రసన్నత మనకు అర్థమవుతుంది, వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్ళినట్టు. కొంతమంది చాలా బాధపడి శరీరాన్ని వదిలేస్తారు, వాళ్ళు మలమూత్రాలను కూడా వదులుతారు మరణించే ముందు. అలాంటి వాళ్ళు చాలా బాధపడ్డారనమాట వాళ్ళు. అంటే వాళ్ళ ఫేస్ కూడా చూస్తే ఇప్పుడు సంతోషంగా ఉన్నవాడి ఫేస్ ఎక్స్ప్రెషన్, బాధగా ఉన్నవాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ మనకు తేడా ఉంటుంది. ఆ క్షణంలో ఆయన అనుభవించినటువంటి బాధ ఏదైతే ఉంటుందో అది ఆయన ఫేస్ లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ శరీరాన్ని ఆత్మ వదిలేసిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ అలా ఫ్రీజ్ అయిపోయింది. ఆ బాధ అనే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీజ్ అయిపోద్ది, అది కదలదు. ఇంకా ఒకసారి శరీరాన్ని ఆత్మ వదిలేసిన తర్వాత ఇంకా బాడీలో ఏ మార్పులు ఉండవు, బాడీలో అంటే ఫ్రీజ్ అయిపోద్ది అనమాట, చిన్నగా చిన్నగా కుళ్ళిపోద్ది. సో ఆ క్షణంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్, భయంగా ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ఆనందంగా ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తే డెడ్ బాడీని చూస్తే అర్థం చేసుకోవచ్చు, వీడు భయపడి చనిపోయాడా సంతోషంగా చనిపోయాడా అనేటువంటి విషయం మనకు డెడ్ బాడీని చూస్తే అర్థమైతే అది ఎప్పుడు వెంటనే ఏది దహనం చేయడానికంటే ముందు మీరు చూడొచ్చు అర్థమైపోతే. కొంతమంది కళ్ళు తెరుచుకొని ప్రశాంతంగా ఉన్నట్లు ఫేస్ కనిపిస్తుంది, అలాంటి వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు. వాళ్ళు చావుకి భయపడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు. అంటే ప్రభుజీ ఇట్లా భయంతో ఉండేది అదంతా దేహ సంబంధమైన ఫీలింగ్స్ కనిపిస్తాయి కదా ప్రభుజీ. అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు, ఇష్టం లేక బలవంతంగా బయటికి లాగేశారు వాళ్ళని. అది అరే కృష్ణ ప్రభుజీ, ఒకసారి ఒక సందర్భంలో